ఇచ్చేది, మాట్లాడే పద్ధతి. లాబాను విషయంలో మనకు తెలుసు, ఇస్సాకు రిబ్కా మ్యాచింగ్ వివాహం విషయంలో కూడా ఆ ఎలియాజర్ ఏం చేశాడు, ఒక సూచన అడిగాడు కదండి, ఒక అమ్మాయి ఇలా వచ్చి వాటర్ నాకు ఇస్తే నేను ఆ అమ్మాయిని మా యజమానుడికి ఏమవుతుంది, కోడలు అవుతుంది అనుకున్నాడు. అలాగే జరిగింది. సో ఇలా అడగడం తప్పు లేదు, కానీ ప్రతిసారి అలా అడగకూడదు. నీకు 90% వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, రైట్. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మిగతా వాటికి వెళ్తాడు. దేవుని నమ్మిన వారికి, నమ్మని వారికి 7 పద్ధతులు దేవుడు ఎలాగ మాట్లాడతాడు అనే విషయంలో చెప్తున్నాను. మొట్టమొదటి ఎట్లాగా, వాక్యము. అయినా నువ్వు మారవు, ఎన్నిసార్లు వాక్యం వింటున్నా ఈ చెవితో వినటం, ఈ చెవితో విడిచిపెట్టు. అందుకే రెండో ఛాన్స్ నీకు, కలలు. పండుకున్నప్పుడు కలలతో మాట్లాడతాడు. మూడోది దర్శనం. కళ్ళతో మారడు, దర్శనంతో మారడు, సూచనలు అయినా మారడు. నాలుగోది, ఐదోది ప్రమాదాల ద్వారా మాట్లాడతాడు. అంటే యాక్సిడెంట్స్, ట్రైన్లో, ప్లెయిన్లో, బస్సులో, ఆటోలో నడుచుకుంటూ వెళ్తే ఏదో ప్రమాదం, కానీ చనిపోకుండా కాలు చెయ్యి దెబ్బతీస్తుంది, కన్నో పన్నో ఇరిగిపోతుంది, అప్పుడు మనసు మారి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అయినా కొంతమంది మారరు. ఎందుకు? కాలే కదా ఇరిగింది, చెయ్యే కదా ఇరిగిందని కుంటుకుంటుకుంటూ మళ్ళీ సినిమా హాల్ పోతాడు, మళ్ళీ టీవీ చూసుకుంటా కూర్చుంటా, ఎస్ఎంఎస్ చూసుకుంటా, సెల్ఫోన్లో చూసుకుంటా, చీటింగ్ చాటింగ్ చేసుకుంటా, చిట్ చాట్ చేసుకుంటా, అవునా కదా? దేంతో మళ్ళీ కుంటి చేసి పెట్టుకుంటే ఇట్లా ఇట్లా నా బిడ్డ నీ సంగతి అని మళ్ళీ ఏం చేస్తాడు? ఆరోది సడన్గా ఎవరినో దూరం చేస్తాడు, బంధువులు స్నేహితులు. వార్త, వెళ్ళిపోయారు ఎక్కడికి, పరలోకం నా దేశం అనే పాట పాడటానికి. అప్పుడు వెంటనే అమ్మ ఆయన వెళ్ళిపోయాడు, నా బతికేమో చెప్పలేదు, నేను కూడా ఎప్పుడో వెళ్ళిపోతానని మనసు మార్చుకునే వాళ్ళు ఉన్నారు ఆ మరణం ద్వారా. కానీ కొంతమంది మారరు. ఎందుకు? సచ్చింది వాడు కదా, బతికింది నేను కదా, ఏయ్ చెయ్యి అని మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు. ఇట్లానా నీ సంగతి, ఇంకా చూసుకో నీ సంగతి, ఇంకా ఏం లేదు, నీకు అవకాశం ఇవ్వనని లాస్ట్ వార్నింగ్ ఇస్తాడు. యోగ గ్రంథం 33:19, ఇంకా తర్వాత నీకు వార్నింగ్ ఇవ్వడు. ఆ తర్వాత ఏం చేస్తాడో చూద్దాం. 33:19, వ్యాధి చేత మంచమెక్కుట వలనను, అంటే ఒక జబ్బు పెడతాడు, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన పనిష్మెంట్ పెడతాడు, ఇంకా చంపడు. చూడండి, అదొక పనిష్మెంట్. ఏం నొప్పి, ఏం నొప్పి చెప్పండి, నొప్పులు రకరకాలు ఉంటాయి. ఏం నొప్పి? కంటి నొప్పి, పంటి నొప్పి, ఒంటి నొప్పి, గుండె నొప్పి, ఇంకా చెవి నొప్పి, అవునా కదా, రకరకాల నొప్పులు. అయినా దేవుని దగ్గరికి వస్తారా? ఆ నొప్పులతోనే మళ్ళీ పాపాలు చేసుకుంటూ కూర్చుంటారు. ఇదే నీ సంగతి అని అప్పుడు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. కీర్తనలు 32:9, ఈ టైంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే ఎవరైనా సరే స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. 2:9, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. కీర్తనలు 32:9, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా. అదే అండి, ఎవరన్నా ఉన్నారా? ఇది లాస్ట్ వార్నింగ్. ఏదైనా జబ్బులో ఉండి మందిరానికి వస్తున్నావు, పర్వాలేదు, ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. 33:6, దేవుని దగ్గరికి రా, ఎప్పుడన్నా తీర్మానం చేసుకో. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించున్నాను. పోగొట్టుకున్నావు, పర్లేదు, దేవుడు ఇస్తానంటున్నాడు. వారిని స్వస్థపరుచున్నాను. నేను నువ్వు మొరపెడితే ఉన్నారెవరన్నా జబ్బుల్లో వెళ్తూ డాక్టర్ల చేత కావట్లేదు, అయినా పర్లేదు, పరమ డాక్టర్ ఉన్నాడు, స్వస్థపరుచు యెహోవాను, రా ఇప్పుడన్నా రా. అదొకటి ఏం చేయాలా? కీర్తన 32:5, కీర్తన 51:3, అవి రెండు ఏం చేయాలా? మనసులో పెట్టుకొని తెలిసి తెలియక పాపాలు ఎన్ని రకాలు చేస్తా తెలిసిన 3 రకాలు ఉంటాయి. మొట్టమొదటి పాపం ఏంది? తెలియదు, తెలియక చేసే తప్పులు. రెండోది ఏంటిది? తెలిసి కూడా తప్పు చేస్తుంటాం, పాపం చేస్తుంటాం. మరి మూడో తప్పు ఏంటిది? మూడో పాపం ఏంటిది? ఆంధ్ర భాషలో తెగించి, బరిదగించి అట్లా చెప్పాలా విజయవాడ భాషలో. ఏం చేయాలమ్మా? బరిదగించి. వీడు తెగించిండు, ఇంకేంటిది? బరిదగించిండు రా, వా వీని తోలికి పోవద్దు,
ఈమె జోలికి పోతుంటారే అది పరిదిగించటం. ఎస్, అలా చేస్తారంట. ఎక్కడ? సంఖ్యాకాండం 15:30 చూడండి. సంఖ్యాకాండం 15:30 ఉన్నారా ఎవరన్నా పరిదగించి పాపం చేస్తున్నావా? వస్తున్నావు మందిరానికి, వింటున్నావు, కానీ మనసే మార్చుకోవట్లేదు. ఇంకా 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 చేస్తా చేస్తానంటున్నావు, చెయ్యి. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి అబ్బా పాపము చేసిన ఎడలా, అంటే మన భాషలో తెగించి ఇంకేమనాలా? హలో చెప్పండి, ఏమనాలా? ఆ మాట చెప్పరు చూడు, ఏమనాలా? బరిదగించి, తెగించి, రెండోది బరిదగించి పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి. తెలిసి చేసావా తెలియక చేసావా అయినా పర్వాలేదు. ఏం చేయాలా? సామెతలు 28:13 చివరి స్టేజ్లో ఉన్నావు కాబట్టి లాస్ట్ వార్నింగ్, నా తర్వాత వార్నింగ్ ఇవ్వడు దేవుడు. ఎందుకు పాట పాడాలి? ఏం పాట? పరలోకం నా దేశం పాట. అందుకొరకే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సో ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకోకపోతే, సరిదిద్దుకోకపోతే దేవుడు ఏం చేయలేడు. అయితే ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఆయన వదిలేసి ఏం చేస్తాడు? రండి, యోబు గ్రంథం 33:20-21 ఆయన లాస్ట్ తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? హైదరాబాద్లో ఒక గూడ ఉంది. ఆ గూడ పేరేందంటే నారాయణ గూడ. ఉండండి ఉండండి, కొంచెం నవ్వుతూ ఉన్నారు వీళ్ళు. పాపం ఏదో అర్థమైంది వాళ్ళకు వెంటనే. ఏం గూడ అమ్మా? మీరేం నారాయణ గుంటే ఆయన రొట్టెయ్యి రుచికరంగా పోయామంటుండే ఆయన. ఇంకా నారాయణ గూడ పోయినాక రొట్టె ఆడుంది, రుచికర వేడుంది. ఓకే చదవనా? ఇప్పుడు చదవండి. రొట్టెయ్యు రుచికల ఆహారము అదేనమాట. ఇంకా తినబుద్ధి కాదు. ఏమిచ్చినా ఏమి తీసినా నోటికి ఏమైంది? చేదు చేదు చేదు. హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ ఉంది అనుకోండి, ఏది? అల్పా హోటల్ లేకపోతే ప్యారడైజు, పెప్సీ లేకపోతే ఇంకా మీ పేర్లు పెట్టుకునేదన్నా తెచ్చి ఆ రోగం ఉన్నందు పెడితే వాడు తినేమంటాడు నీ ముందనే తూ అంటాడు. ఏం రా బుద్ధి లేనోడా అలా పనిచేసా, నాకు వద్దు సిద్ధపడి పెట్టమంటాడు, నిమ్మకాయ పెట్టమంటాడు. ఎందుకు? రొట్టెయు చికెన్ మటను రుచికర భోజనం వానికి అసహ్యమైంది. తర్వాత ఎంకలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఏం ఏం స్కెలెటన్? అది స్కెలెటనే, అస్థిపంజరం అంటాడు చూడు అది. ఇంకా తర్వాత ఆ లాస్ట్ స్టేజీ, ఇంకొక స్టేజ్ని చూడండి. తర్వాత అది ఆ పేరే నారాయణ గూడ. ఇప్పుడు అర్థమైందా మీకు? నారాయణ గూడ అంటే ఏంటిదమ్మా? పాట పాడతాం కదా, ఏం పాట? పరలోకము మీ దేశము. ఆ పాట ఎప్పుడు పాడతారు? ఎప్పుడంటప్పుడు పాడతారు? ఆ పాట పాడుకోరు. నారాయణ గూడ వెళ్తున్నారంటే ఇంకా అందరు పాడతారు చప్పట్లు కొట్టుకుంటా. ఈ స్టేజ్కి వెళ్ళక ముందే ఇప్పుడైనా ఇప్పుడైనా ఎవరైనా ఉన్నారా? లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. 7 రకాలుగా దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎంత ప్రేమ గలవాడండి. మనం తప్పులు చేస్తుంటే ఎవరన్నా ఇంట్లో కానీ బయట కానీ స్కూల్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తాం? రేయ్ ఫస్ట్ వార్నింగ్, ఆ తర్వాత రేయ్ సెకండ్ వార్నింగ్, ఆ తర్వాత రేయ్ థర్డ్ వార్నింగ్, ఆ తర్వాత రేయ్ నో వార్నింగ్. అయిపోయినా? ఇంకా 4 లేదు 5 లేదు, ఏమంటాం? నో వార్నింగ్, తాడో పేడో ఈ సంగతి తెలుసుకుంటా అంతే మనం. మరి దేవుడు 7 వార్నింగ్ ఇచ్చిన తర్వాత పాట పాటిస్తున్నాడు. ఏం పాట? ఈ పాట. ఎంత ప్రేమ గల దేవుడు అండి. పరలోకాన్ని తీసుకుపోవడానికి కూడా ఇంత టైం ఇస్తున్నాడు ఆయన, తొందర పంపించేస్తున్నాడు పరలోకానికి. లేదు, ఇది 7 రకాలుగా మాట్లాడే పద్ధతులు. ఓకే, ఇప్పుడు బైబిల్ని ఎలా చదవాలి అంటే కొంతమంది టైం ఉండదు కాబట్టి ఎలాగంటే అలా చదువుతారు కదండి. ఇవాళ రేపట్లు బైబిల్ ఎంతసేపు చదువుతున్నారు అనే సర్వే ఇండియాలో జరుగుతూ ఉంది, క్రైస్తవులు. ఓకేనా? ఆ సర్వే ఇప్పుడు మీకు చెప్తాను, మీరే స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరి దగ్గర మొదలు పెడతాం, అంటే అందరూ పారిపోయిన పారిపోతారేమో. అట్లేం చేయాలండి, చింతపడవద్దు. సర్వే ఏంటిదంటే ఒక క్రైస్తవులు ఎంతసేపు బైబిల్ చదువుతున్నారనే సర్వే. మీరు మీరే ఆలోచించుకోండి, మీరు ఎంతసేపు చదువుతున్నారు. ఓవరాల్ తీసుకుందాం, ఓవరాల్గా 5 నిమిషాలు చదివే వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. యథార్థం చెప్పుకోవాలా? ఇప్పుడు గోల్డ్ మెడల్ లేదు, ర్యాంక్ అసలే లేవు. 15 మినిట్స్ చదివేవాళ్ళు రోజుకు, వెరీ గుడ్. హాఫ్ అన్ అవర్, రైట్.
1 hour. Very good. 1.5 hour. Right. 2 hours. ఇది సర్వే. ఇట్లనే ఇండియా అంతా చేశారంట సర్వే. చేస్తే యావరేజ్గా 15 నిమిషాల కన్నా ఎక్కువ చదవట్లేదంట క్రైస్తవులు. ఏంటిది? పుస్తకాలు కాదు, బైబిల్. 15 నిమిషాలు చదివితే మహా గొప్ప అంట. ఎందుకు? మనం హైటెక్లో ఉన్నాం. టెక్ హైటెక్. ఏంటిది? బీటెక్, ఎంటెక్, హైటెక్, లోటెక్. బిజీ, ఆల్వేజ్ బిజీ విత్ ద బుక్స్ కదా. ఆహా, అట్టైనా బాగుండు. కొంతమంది అబ్బా బిజీ విత్ ద బుక్స్ కాదండి, వాళ్ళు బిజీ విత్ ద అదర్ థింగ్స్ అన్నమాట. ఇది సర్వే. ఓకే, ఇప్పుడు రండి. మనలాగానే ఒక కథనంట, ఇదంతా నాకు టైం కనిపించట్లేదు, నాకు నచ్చింది తీసుకుంటానని చెప్పి కళ్ళు మూసుకొని ఇట్లా తీసుకొని చేయబెట్టాడంట. చాలా బాగుంది అని వాక్యం చదువుకుందామని పెట్టగానే వేలు మంచి వాక్యం వచ్చిందంట. చూడండి మంచి వాక్యం అది. మత్తయి సువార్త 27:5. మత్తయి సువార్త 27:5 ఏముంది అక్కడ? వారు అతని 27:5 అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి ఆహా పోయి ఉరి పెట్టుకొనెను. ఆహా, ఓహో, పొద్దున్నే బైబిల్ స్టడీ. మంచి గోల్డెన్ థాట్ అనమాట, బంగారు వాక్యం. ఆహా, ఎంత బాగుంది అనుకున్నాడంట. బాగుందా? ఏం బాగు, వాము ఊరా, వద్దు, ఇది ఎందు ఉరి పెట్టుకోమని వచ్చింది పొద్దున్నే, వద్దు నాకు ఈ వాక్యం అని మళ్ళీ ఆలోచించి చూద్దాం. రెండోసారి కళ్ళు పోసుకొని చిలక శాస్త్రం వేస్తారు చూడు, జ్యోతిష్యంలాగా చిలకొచ్చి ముక్కుతో మనోడు కూడా కళ్ళు పూసుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకొని మళ్ళీ చేపెట్టాడు. ఆహా, ఓహో అంటే ఇప్పటికీ లూకాస్ వార్తకు వచ్చిందంట చెయ్యి. రైట్, లూకా 10:37 చాలా బాగా వచ్చిందంట వాక్యం చూడండి. 37 అందుకు యేసు, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. ఆహా, ఏంది బాగుంది పదం, అలాగే. ఎలాగు? ఊరేసుకుండు కదా, మళ్ళీ ఇది కూడా కంటిన్యూషన్, వేసుకో ఊరి అన్నట్టుగా. అమ్మో ఇది బాగలేదు, ఇదేందిరా, అప్పుడు కూడా వచ్చింది రెండోది, ఇంకా మూడోసారి తర్వాత ఇంకా బైబిల్ చదవకూడదు అనుకున్నాంట. మళ్ళీ తీస్తే యోహాను సువార్త చెయ్యి ఆగిపోయిందంట. చూడండి యోహాను సువార్త వాడు ఆ ముక్కు రెండు. ఒక్క నిమిషం, నేను చెప్పముందే పోతున్నా, నువ్వు రాజధానివే. వామ్మో వాయో బలున్నావమ్మా, థ్యాంక్ యూ. నేను చెప్పలేదు, నువ్వు ముందుకెళ్ళిపోతే ఎట్లా మా మరి. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, చదవమ్మా 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనము, యోహాను సువార్త 2:5. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఏం చెప్పిండు ముందు? రెండోసారి, మూడోసారి చెప్పింది నోరు మూసుకొని చేయండి. వద్దు నాయన, ఈరోజు బైబిల్ స్టడీ వద్దు. ఏంది ఇది పొదుగుగులు ఊరి ఊరి ఊరి? నేను చదవనే వెళ్ళిపోయాడంట. ఆయన బలుంది కదా బైబిల్ స్టడీ, పర్సనల్ బైబిల్, క్వైట్ టైం. ఏం టైము? క్వైట్ టైం, రైట్ టైం. అంత రాంగ్ టైమే ఏడా. ఇలాగ ఉందంటే కొంతమంది క్రైస్తవులు, చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది, ఏదో అమాయకులు అంటే పాపం ఏదో చూసుకొని అరే చదువురా ఇదో అంటే అది వేరు, తెలుగు తక్కువ వాళ్ళు. నువ్వేం చేయాలి? క్రమముగా సిస్టమేటిక్గా బయలు చదవాలి. ఓకే, రైట్. 3 విషయాలు గమనించండి. నువ్వు 5 మెథడ్స్లో బుక్స్ కానీ, చాప్టర్స్ కానీ, క్యారెక్టర్ కానీ, సెంటెన్స్ కానీ, టాపిక్స్ కానీ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఈ 3 విషయాలు మైండ్లో ఎప్పుడు పెట్టుకోవాలా? పర్సనల్ బైబిల్ స్టడీ చేసేటప్పుడు కానీ, గ్రూప్ చేసేటప్పుడు కానీ, ఇలాగా 10 మందికి చెప్పేటప్పుడు కానీ. 1, కాంటెక్స్ట్. 2, ఇంటర్ప్రిటేషన్. 3, అప్లికేషన్. మర్చిపోతుంది మళ్ళా. 1 ఏంటిది? సందర్భం. తెలుగులో కాంటెక్స్ట్ అంటే ఏంటిది? ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, వేర్, హూ, వై, హౌ అనే క్వశ్చన్స్ వస్తాయి కదా, దట్ ఈస్ ద కాంటెక్స్ట్. 2 ఏంది? ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమనగా దాని అర్థం ఏంటిది, భావం ఏంటి తెలుసుకోవాలి. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటిదంటే, యూదా ఇస్కరియోతు పోయి ఏం చేశాడు? వాళ్ళతో చెప్పి ఏం చేశాడు? పోయి నేను ఊరేసుకుంటానని అన్నాడు. అది కాంటెక్స్ట్. ఇంటర్ప్రిటేషన్కి వచ్చేటప్పటికి ఏం చేశాడు? ఆయనకే నాకే అనుకొని తప్పుడుగా అర్థం తీసుకొని అప్లికేషన్ కూడా చేశాడు, అంటే అన్వయించుకున్నాడు. ఇది మిస్ అండర్స్టాండింగ్, మిస్ ఇంటర్ప్రిటేషన్, మిస్ బైబిల్ స్టడీ, అంతా మిస్టేక్స్ అన్నమాట. అందుకొరకే కాంటెక్స్ట్ తెలుసుకోండి, పైన కింద చదివేయాలి, అర్థం కానప్పుడు
కింది చాప్టర్ కూడా వెళ్ళాలి, ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే అర్థాన్ని కూడా తెలుసుకోవాలి, దాని భావం. ఆ తర్వాత నేను ఎలా తీసుకోవాలి, హౌ కెన్ ఐ అప్లై నాకు పర్సనల్గా, ఈ మూడు మర్చిపోవకండి. ఓకేనా? సో ఇది నెంబర్ వన్ ఏం చెప్పాను, ఫస్ట్ నుంచి రండి. మళ్ళా బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలా, ఐదు విషయాలు చెప్పాను. ఓకే, బైబిల్ ఎన్ని వేల భాషలు? మోర్ దాన్ 6,000-7,000. మూడోది ఏం చెప్పాను, ఈ బైబిల్ను చదివే ఐదు పద్ధతులు. నాలుగోది, బైబిల్ను ఏం చేయాలి మనము, సిస్టమాటిక్గా చదవాలి డైలీ. 1, 2, 3 అధ్యాయాలు మీరు, 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు ఒక బుక్ కూడా చదవండి, ఏం పర్వాలేదు, మీకు ఓపిక ఉండాలి. ఈరోజు అలా తీర్మానం చేసుకోండి. సో దీన్ని చదివి చేస్తే మీకు అనేక సత్యాలు దేవుడు బయలుపరుస్తాడు. సో ఈరోజు నుంచి మరి మీరు ప్రాక్టీస్ చేస్తారా? నేను ప్రార్థన చేసుకోనప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి. ఇప్పటివరకు మీరు సామెతలు చదువుకుంటూ వచ్చారేమో, కొంతమంది కీర్తనలు చదువుకుంటూ వచ్చారు, మిగతా పుస్తకాలు చదవట్లే, అవునా? అలా కాదు, పొద్దున పాత నిబంధన కొత్త నిబంధన నీ ఇష్టం, సాయంత్రం నీ ఇష్టం. కానీ క్రమంగా చదువుకుంటూ వెళ్తే దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఈ టాపిక్ చెప్పకముందు, మనం ఇప్పుడు 5 మెథడ్స్ చెప్పినామే, నేను తీసుకున్న టాపిక్ ఏం తెలిసినా, యాకోబు 1:12 శోధన సహించువాడు, ఇంగ్లీష్లో టెంప్టేషన్, తెలుగులో శోధన. ఆ అంశాన్ని నేను ధ్యానించి మీకు చెప్పడానికి ముందుగా, నా అనుభవంలో దేవుని వాక్యం ద్వారా ఎలాగ కొన్ని విషయాలు నేను దేవుని చిత్తం తెలుసుకోగలిగానో వాక్యము ద్వారా అవి మీకు చెప్తాను. డైలీ పోర్షన్లో 1980లో నేను దేవుని తెలుసుకోవడానికి ఒక వాక్యం, ఏహెస్కేలు గ్రంథం 36:26 చదవండి. ఏహెస్కేలు గ్రంథం 36:26, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. గమనించారా? ఇది నాకు 1980లో ఫస్ట్ నా ప్రామిస్ ఇండివిజువల్గా. మీ అందరి దగ్గర వాగ్దానాలు ఉన్నాయి కదా, లేవా చెప్పండి, ఉన్నాయా లేవా? ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నారు కదా, ఇయర్ తీసుకున్న వాగ్దానాలు కూడా గుర్తున్నాయి కదా, రైట్. ఇట్లా మనం తీసుకుంటాం కదా వాగ్దానాలు. 1980లో నా ఫస్ట్ వాగ్దానం అది. ఎన్ని సంవత్సరాల క్రితం? 37 ఇయర్స్ బ్యాక్. అప్పుడు నా ఏజ్ ఎంత? 18 ఇయర్స్, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాను. అది నా వాక్యం. దేవుడు నాతో మాట్లాడాడు, 1 గంటకు దర్శనం చూపించాడు, ఈ వాక్యం చూపించాడు, నా పాపాలు చూపించాడు, ఒప్పుకున్నాను, పశ్చాత్తపడ్డాను. ఆ తర్వాత నేను అదే సంవత్సరం రోమా 6 అధ్యాయం చదువుతుంటే బాప్టిజం తీసుకోమన్నాడు, తీసుకున్నాను. ఆ తర్వాత నేను కాలేజీలో కంప్లీట్ చేయడానికి ముందుగా నా ఫ్రెండ్స్కు నేను బయటకు వచ్చినప్పుడు అలా సాక్ష్యం చెప్పేవాడిని. నా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ నన్ను ఎగతాళి చేశారు, నిన్న మొన్న మాతో నువ్వు ఉన్నావు కదా, ఏంటంటే సినిమాలు బాగా చూసేవాడిని, కాలేజీకి వెళ్తే ఫస్ట్ ఏదైనా మ్యాట్ని కొత్త తెచ్చినట్టయితే కాలేజీకి వెళ్ళకుండా అందరం వెళ్ళేవాళ్ళం. ఇలాగ అన్నీ పిచ్చి పనులు అవన్నీ చేస్తూ జీవిస్తున్నప్పుడు కొట్లాటలు, దొంగతనాలు, రకరకాల పనులు చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన వాక్యం ఈ వాక్యం. ఏముందంటే అక్కడ రాతి గుండె తీసివేసి, నేను ఆలోచించాను. కాలేజీలో కూర్చొని మాకు టీచింగ్ చేస్తుంటే లెక్చరర్ ఆయన చెప్పేది నాకు వినటం లేదు, అర్థం కావటం లేదు, కానీ ఈ వాక్యము వెనకాల నుంచి ఎవరో చెప్తున్నారు అని అనుకుంటున్నాను, కానీ ఎవరు కనిపించరు. మళ్ళా ఏమని, రాతి గుండె తీసివేసి మాంసండి. నిజంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మా పేరెంట్స్ ముందు అనిలు పూజలు చేసేవారం, మేము తిరుపతి శ్రీశైలం యాత్రలకు వెళ్ళేవాళ్ళం. మా అన్న పేరు వెంకటేశ్వర్లు, ఇంకొక ఆయన పేరు వెంకటేశ్వర్లు, అమ్మ పేరు అంజనమ్మ, నాయన పేరు కోటయ్య. ఈ గుంటూరులో కోటప్ప తిరునాలు జరుగుతుంది తెలుసా, చాలా ఫేమస్. నా పేరు లక్ష్మీనారాయణ చెల్ల. ఈ విధంగా చిన్నప్పటి నుంచి మేము బాగా భక్తిగా పెంచుకుంటూ వచ్చారు. ఆ భక్తి, ఇంట్లో అన్ని దేవుళ్ళు,
నువ్వెన్న మీకు అవసరం లేదు, ఇంటి నిండదే పటాలు. సో మా అమ్మ చాలా ఉపవాసం ఉండి పూజలు చేసేదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇంటి ఎదురుగా ఒక క్రైస్తవ కుటుంబం, ఒక సిస్టర్ గారు క్రైస్తవురాలు, మేమేమో అన్యులం కాబట్టి ఆమె వచ్చి దేవుని వాక్యం చెప్తుంటే మా అమ్మ మీ కులం వేరు మీ దేవుడు వేరు మా దగ్గర రావద్దని చెప్పేది. మమ్మల్ని కూడా అరే వాళ్ళు తక్కువ కులం, క్రైస్తవులు అంటే తక్కువ వాళ్ళు, మనం ఎక్కువ కులం, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, నీళ్ళు తాగొద్దు, అన్నం తినొద్దు అని చెప్పేది. అప్పుడు నేను 5వ క్లాసు, ఎన్నో క్లాసు, ఇంకా విచిత్రమేం తెలిసిన 5వ క్లాస్ అయినప్పటికీ మామూలుగా పుట్టిన తర్వాత 2-3 ఏళ్ళకి వెంట్రుకలు కత్తిరించాలి, అవునా? విచిత్రమేందంటే 10 ఇయర్స్ అబ్బాయిని నేను, అయినప్పటికీ నాకు వెంట్రుకలు కత్తిరించకుండగా నన్ను స్కూల్కు ప్రతి సంవత్సరం పంపించేవాళ్ళు, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్ వరకు. ఒకసారి ఆ సీన్ చూడండి ఎట్లా ఉంటుందో, బలుంటుంది కదా, నిక్కరేసుకొని 2 జడలేసి పూలు పెట్టి రిబ్బన్ పెట్టి ఓహో. స్కూల్లో వెళ్ళి కూర్చుంటే అక్కడ అందరూ అబ్బాయిలు ఏం చేసేవారు నన్ను ఎగతాలి, ఏమని, అరే అమ్మాయి, అరే అమ్మాయి, ఏ నేను అబ్బాయిని అండి, ఊరుకుంటామా 5th క్లాస్ వరకు పిల్లలం కాబట్టి. నేనేమో వాళ్ళ చొక్క పట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారా, గ్రిప్పు ఏంటిది కొప్పు, ఏయ్ గుర్రంలాగా జూలు, రే ఇరవన్రా ఇరవన్ అనేది మళ్ళీ అంటావా అని ఇంటికి వచ్చి చేర్చేది. ఏంటిమా నేను స్కూల్కి వెళ్ళను, ఎందుకురా, నన్ను అందరు తిడుతున్నారు కొడుతున్నారంటే పర్లేదు రా వెళ్ళరా, ఈ ఎంటికలు ఎందుకు పెంచారు, తిరుపతి పోవాలి, మీ తిరుపతి ఏమో నా పరపతి పోతుంది స్కూల్లో, నేను బోను పో, నేను బోనే పోను అనేవాడిని నవ్వుకుంటా, అరే అట్లా అవుతా. మా నాన్న పేరు కోటయ్య, కొప్పు ప్రతి సంవత్సరం పెంచి ఈ కొండకు రావాలి గుంటూరు దగ్గర. అయితే నేను పుట్టింది ఆంధ్ర, పెరిగింది రాయలసీమ, ఇప్పుడు ఉండేది 30 సంవత్సరాల నుంచి తెలంగాణ, అందుకే రాయలసీమ భాష, ఆంధ్ర భాష, తెలంగాణ భాష మిక్చర్ ఫుడ్ నాది, అన్నీ కలుస్తూ ఉంటాయి ఒక దగ్గర, కొన్నిసార్లు తెలంగాణ మాటలు వచ్చేస్తుంటాయి, కొన్ని ఆంధ్ర వచ్చేస్తుంటాయి, అలాగన్నమాట. సరే ఏం జరిగిందంటే ఆశ్చర్యము, మా అమ్మకు ఆ క్రైస్తవ కుటుంబము క్రిస్మస్ రోజు ఆహ్వానించింది మమ్మల్ని. నేను మా అక్క మా అన్న అందరం వెళ్ళాము. మందిరమైన తర్వాత సేవకుడు ఒక బైబిల్ ఇచ్చాడు మాకు, ఇవ్వాలి కాదు తెలుగు బైబిల్ ఎర్ర ఉంటే చూడండి కొత్త నిబంధనలు, ఆ తర్వాత చదువుకుంటుంటే మా అమ్మ వింటూ వచ్చింది. దేవుడు ఆమెతో మాట్లాడుతూ వచ్చాడు. మా అమ్మకు చదువులేదు, మా నాన్నకు కూడా చదువులేదు. మా నాన్న అడిగాను, నువ్వెందుకు చదువుకోలేదు డాడీ అన్నాను, అది పెద్ద కథరా అన్నాడు. మరి నీ కథ నాకు చెప్పాలి కదా, నేను కూడా వేరేగా చెప్పాలండి, ఆ చెప్పలేరా అన్నాడు, చెప్పాడు. ఆ కథ ఏంటంటే అప్పట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళటం అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదంట, ఎందుకంటే మళ్ళాగా వాళ్ళకు పలకలు బల్పాలు ఇవన్నీ ఉండేవి కావాలంట. మరి ఏముండదంటే ఇలా పెద్ద బండ, బండ పైన ఇసుక, శాండ్ శాండ్ వేసిన తర్వాత పెద్దగా బండ మీద ఈ పంతులు, పంతులు అంటే ఎవరు, మాస్టర్ టీచరు, ఆయన వాళ్ళ చేయితోనే, ఆయన చేయి కాదు, ఎవరు చేయి, విద్యార్థి చేయి పట్టుకొని, ఏ రాయరా ఆ. మా నాన్న వాళ్ళు కాస్త మంచి ఇంటెలిజెన్స్ అంట, అంటే ఆపోజిట్ మొద్దులంట, కాబట్టి రేయ్ మీకు ఎంత చెప్పినా రాదురా రుద్రా ఆ అనేటప్పటికి ఇది గట్టిగా అంటే ఏమవుతుంది, ఇసుకలో శాపని ఇసుకలు ఇట్టంటే ఏమవుతుంది అమ్మా, దాని చర్మం లేచిపోతుంది కదా, అట్లాగే వీళ్ళ చర్మము మంట పుట్టేదంట. ఈ పంతులు మంచోడు కాదు, ఏం చేయాలా, పంతులకు ఒక పాఠం నేర్పిద్దామన్నారంట. ఇంతకు మా నాన్న అడిగాను, నువ్వు ఏ క్లాసులో ఉన్నావు పంతులు పాట నేర్పడానికి, నేనేం క్లాస్ రా, నా వయసు 10 ఇయర్స్, నేను 1st క్లాస్ అన్నాడు. ఓహో 10 ఇయర్స్ అంట, ఏ క్లాసు, 1st క్లాసు. ఇప్పుడు మనం చూడండి 10 ఇయర్స్ పిల్లలు ఏ క్లాస్ ఉంటారు, 5 లేకపోతే 6 4 కదా. వాళ్ళు మొద్దులు ఇంతింత హైట్లో ఉన్నారంట, చక్కగా నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఒకరోజు పంతులు బయట నిద్రపోతుంటే వేసవికాలంలో మాస్టర్ను ఏం చేయాలనుకున్నారంటే, ఈ 4 మొద్దులు మా నాన్న ఫ్రెండ్స్ బయట కాబట్టి ఈ మంచాలు కాదు, మన డెకోలం మంచాలు కాదు, అప్పుడు నులక మంచాలు, అంటే అర్థమైందా, కోళ్ళు ఉంటాయి నులక నా అది ఒక రకమైన పురికోసు లాంటి తాడు, ఇంకేమంటారు గోధుమ అది గోంగూరతోటిగా చేస్తారు చూడండి, అలాంటి తాళ్ళు, ఏం తాడమ్మా, ఏమో దాని పేర్లు ఉన్నాయి మొత్తం మీకు తెలుసులేండి, అర్థమైపోతే చాలు మొత్తం మీద
నులకతాడది మంచం మీద వండుకున్నాడు. వీళ్ళు రాత్రి 2 గంటలకు లేచి ఇంకా పోదాం పంతులు మనము అని చెప్పేసి తెస్తుంటే, నేను పొద్దున చెప్పానే 2 నిద్రలు, ఒకటేంటిది కోడి నిద్ర, రెండోది అయ్యగారు గాఢ నిద్రపోతున్నట్ట అని. అప్పుడు రై మంచి నిద్రరా అని చెప్పేసి 4 ముక్కల భుజాన బట్టి లేపారట. ఎవరిని? పాడగడితే తీసుకుపోతారు సత్యలోని అట్లా. ఏం చేసినారు మరి లేపి లేపంటే, ఏం చూడరా వీనని దగ్గర ఉంటే బావిలో పోయి వారేసారంట. బావిలో ఎవరిని? పంతులను. అట్లా ఏంగానే ఇంకా మొత్తం మంచం పంతులు లోపలికి వెళ్ళిపోయాడంట. ఇంకా చూస్తా ఉన్నట సస్తాడ బతుకుతాడ, సస్తాడ బయటకు వస్తాడా అనుకుంటా. కొన్ని నిమిషాలు కూడగలేదంటే సెకండ్లతోనే బుడగలు బాగా పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయంట. తెలుసా బుడగలు అంటే బబుల్, ఏమంటారు బబుల్స్. అలాగ బుడగలు వస్తూ ఉంటే ఉన్నట్టున్నట్టు ఉంటాడు, మంచం ఏమో కింది పోయింది, పంతులు పైకి వచ్చిండ. అరే పంతులు బతుకులు పరుగు పరుగు, రాత్రి 2 గంటలకు ఎక్కడ చెట్లపడి. ఆ పంతులు ఏడ్చుకుంటా భయపడుకుంటా పోయి సర్పంచ్ చెప్పాడట విలేజ్లో, ఏమని నన్ను ఎవరు దొంగలు చంపడానికి, దొంగల నువ్వు పంతులు పాటలు నడిపించు, నిన్ను ఎవరు చంపుతాడు పంతులు గారు అంటే, అయ్యా ఎవరు చంపడానికి వచ్చినారు, పొద్దున్న చూసుకుందాంలో పండుకోపు అని చెప్పేశారని పొద్దున అటెండెన్స్ ఇస్తామన్నంట అందరి పేర్లు. మొత్తం మీద మా నాయన ఫ్రెండ్స్ 3 మొత్తం ఒకేసారి అబ్సెంట్. ఇంకా పంతులు, అరే 4 గాయప్ ఏమైంది? మా నాన్న నాన్న మా అబ్బాయి వచ్చాడంటే, లేరండి అబ్సెంట్ అయినాడు కోటయ్య, ఇంకొకటి ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య అనుకుంటా అట్లా అందరి పేర్లు. మొత్తం మీద డిసైడ్ అయిపోయింది వీళ్ళే దొంగలని. ఎందుకు ఒకేసారి ఏమవుతారు దుమ్మ కొడితే అర్థం కాదా? స్కూల్లో కూడా కాలేజీలో కూడా అవునా కదా, పొద్దున క్లాస్కి రాకపోతే మీ మాస్టర్ ఏమంటాడు, ఏరా స్టాఫ్ రూమ్ పిలిపించి కర్రా, ఏ ఊరు పోయినారు, ఏం కలిసినారు, ఎవరిని ముంచినారు అడుగుతారు కదా, అప్పుడు చెప్తారు కదా మీరన్నీ అట్లా చెప్పారంట. అయితే ఎక్కడున్నో తెలియదు కదా, కొండకి వెళ్తే కొండల మీద ఉన్నారు. సరే మొత్తం మీద అడిగారు, ఏమరా ఇక్కడ దాచుకొని ఉన్నారు ఏమిటంటే, అన్నీ చెప్తాం కానీ స్కూల్కి మాత్రం ఓమో, అది లాస్ట్. అలాగనే వాళ్ళు స్కూల్ మానేశారు. మా అమ్మ మా నాన్నకి ఇద్దరు చదువులేదు. మొత్తం మీద మేము చదువుతుంటే వాళ్ళు వింటూ వచ్చినారు. అమ్మకు ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడిందే చెప్పాను 7 రకాలుగా మాట్లాడతాడని. నాన్నకు ఒక రోగంతో మాట్లాడాడు, జబ్బు బాగా అయిపోయి దేవుని నమ్ముకున్నారు. ఇద్దరు బాప్తిజం తీసుకున్నారు, షార్ట్గా చెప్తున్నాను ఫాస్ట్గా. ఆ తర్వాత నాతో అన్నారు, అరే మేము దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం తిరుపతి పోవటం లేదన్నారు. ఆహా ఓహో, ఏమన్నారు వాళ్ళు? తిరుపతికి వెళ్ళటం లేదురా అన్నారు. మరి ఆడికి వెళ్తున్నారు, చర్చి దగ్గరికి వెళ్తాము, అక్కడ పాస్టరు వెంట్రుకలన్నీ కథ. ఇంకా బాండి నాకు కావాల్సింది అదే, ఎప్పుడప్పుడు అని చూస్తున్నాను. చక్కగా వెళ్ళాను కసరించిన తర్వాత. ఆ తర్వాత స్కూల్కు ఇంకా హయ్యర్ క్లాస్, ఇప్పుడు 6వ క్లాసు. 6వ క్లాస్ అంటే ఏంటిది? హై స్కూలు. ఇంకా ప్రైమరీలో ఎగతాళి చేస్తే ఓకే, హై స్కూల్లో ఎగతాళి చేస్తే ఊరుకుంటాము మనం. కాబట్టి ఇప్పుడు హ్యాపీకి వెళ్ళి అందరినీ ఎరే రన్రా, ఏ రన్రా, రన్రా, నాకు ఉప్పు దొరకదు కదా, అది సంగతి పాట పాడుకుంటా అయ్యి రండి అంటే, అమ్మో వీడిది అంతర్రా వీని దగ్గర పోవద్దు అనేది. అలాగే మా అమ్మ మా నాన్న మారారు, తర్వాత అక్క అన్న మారారు. ఈ విధంగా మా అమ్మ మా నాన్న ఇద్దరు చనిపోయే లోపల 2003లో నాన్నగారు, 1998లో అమ్మగారు చనిపోయారు. వీళ్ళిద్దరూ దేవుళ్ళకి వచ్చిన తర్వాత మా బంధువులు కూడా ఇప్పుడు లెక్క పెట్టాను 60 మంది దేవుళ్ళకి వచ్చారు. ఎంతమంది? 60 మంది వచ్చారు. ఈ 60 మంది దేవుళ్ళకి నడిపించడానికి క్రైస్తవ కుటుంబం, మా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక సిస్టర్, ఆమె ప్రయాస, ఆమె ప్రార్థన, ఆమె ప్రేమించి మమ్మల్ని మందిరానికి తీసుకెళ్ళి మమ్మల్ని ఆమె ఇన్నిసార్లు మేము అంటే కులభేదంతోటిగా తక్కువ అని మాట చెప్పినప్పుడు కూడా ఆమె ఏ ఫీలింగ్ లేకుండా ప్రేమిస్తూ వచ్చింది. అందుకే మా ఇంట్లో ఆమెను బట్టి అమ్మ నాన్న తర్వాత బంధువులు. ఈ విధంగా నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో 6వ క్లాస్ నుంచి ఇలాగా సండే స్కూల్, యూత్ మీటింగ్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ వాక్యం రాతి గుండె తీసివేసి ఏమిస్తానన్నాడు. ఎందుకు మాట్లాడానంటే ఒక ఉపమానం మీకు చెప్తాను. ఒక రాయి తీసుకొని మీరు బకెట్లో లేకపోతే బావిలో చెరువులో నానబెట్టండి 1 నెల 2 నెలలు. ఆ తీసి బయట పగలగొట్టండి తలావ రాయి. పగలగొడితే అందులోంచి నీళ్ళు వస్తాయా రావా? వస్తాయన్న వాళ్ళు చేయొద్దండి. అబ్బా రావు అన్న వాళ్ళు చేతులెత్తండి. రైట్. ఇక్కడ 2 గుంపులు కనపడుతున్నాయి, ఒకరేమో రావు అన్నారు, ఒకరేమో వస్తాయి. కానీ 3వ గుంపు కూడా ఉంది.
ఎందుకు తెలిసిన వస్తాయంటే చేయత్తలేదు, ఇంకా రావంటే కూడా చేయత్తలేదు. మరి అదే గుంపు? ఉప్పు గుంప, తప్పు గుంప, లేకపోతే పప్పు గుంప? ఏదో చేయతాల మీరు మళ్ళీ చెప్పండి. నీళ్ళు వస్తాయన్న వాళ్ళు చేయత్తండి, రావన్న వాళ్ళు చేయత్తండి. ఇప్పుడు రావన్న వాళ్ళు చేయకపోతే ఆ మూడో గుంపు ఎవరో లేచిళ్ళు పడండి, అది పప్పు గుంపు. అంటే వాళ్ళకి అర్థం కాని గుంపు ఇది. ఎస్ లేకపోతే నో ఉంటుంది అంతే కదమ్మా, రైట్ ఆర్ ఇంకా మూడోది ఉంటుంది జవాబు క్వశ్చన్లో ఆబ్జెక్టివ్లో మీ దగ్గర చెప్పండి ఉంటుంది. మల్టిపుల్ అంటే అది వేరులే. జనరల్గా ఎస్ లేకపోతే నువ్వు అన్నప్పుడు ఏం చేయాలా? ఎస్ లేకపోతే నువ్వు వస్తాయి చేయత్తమన్నావు, రావు. నువ్వు వస్తాయంటే చేయత్తావు, రావంటే చేయత్తావు, ఏ గుంపు నువ్వు? అర్థం కాని గుంపు అది, రైట్? రానే రావు. ఎవరెవరు చేతులు ఎత్తున్నారు చూపించండి. ఇది 100% కరెక్ట్, రానే రావు, రైట్? మరి ఎక్కడుంది అది? నీళ్ళల్లో. నీళ్ళ లోపలికి వెళ్ళాయా? నాతో దేవుడు మాట్లాడిన మాట, నువ్వు సండే స్కూల్ ఉన్నావు, యూత్ మీటింగ్ వెళ్తున్నావు, తబలాలు కొడుతున్నావు, కంజర్లు కొడుతున్నావు, సాపలు వేస్తున్నావు, సర్వింగ్ చేస్తున్నావు, పెయింట్లు రాస్తున్నావు, అన్ని చేస్తున్నావు, నీకు మారు మనసు ఉందా? బాప్తిసం ఉందా? ఇదే ప్రశ్న ఇక్కడ కూర్చొని అడుగుతున్నా నేను. ఎవరెవరైతే మారు మనసు బాప్తిసం లేదో మీకు ఒక ప్రశ్న ఇప్పుడు, మీది కూడా రాతిగుండే. ఏదో మమ్మీ డాడీ కోసం వస్తున్నారు ప్రార్థనలకు, కానీ ఇంకా లైఫ్ చేంజ్ కాలేదు. అదే దేవుడు నాతో మాట్లాడాడు, రాతిగుండ తీసివేసి ఏమిస్తాను మీకు, తీర్మానం చేసుకోవాలి ఈరోజు. మీరు ఎవరెవరు రాతిగుండతో ఉన్నారో, ఇంకొక మీటింగ్ ఇంకొక మీటింగ్ అంటే నో గ్యారంటీ లైఫ్. ఏమ్మా తెలుసా మీకు రేపు గ్యారంటీ ఉందా? యాకోబు 4:1 రేపేమి సంభవించను. కాబట్టి మీరు ఈ మీటింగ్ అయ్యే లోపల మారు మనసు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న ప్రార్థన చేసి మారు మనసు పొందండి, అది మీకు సువార్త. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ఇంకా ఆరాధిస్తున్న వాళ్ళు, బల తీసుకున్న వారికి ఎలాగ శోధనలు జయించాలో అది అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం, రైట్? సరే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తున్నాం. ఏంటిది ఆ టాపిక్ అంటే అంశము శోధన. పెద్దవాళ్ళకు పిల్లవాళ్ళకు అందరికీ ఇది వచ్చే శోధన. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ముఖ్యంగా, నమ్మని వాళ్ళకి ఇది అవసరమే లేదు ఈ టాపిక్, ఓకేనా? ఎవరికి అంశం ఇది? దేవుని నమ్ముకొని దీవిస్తున్నారు దేవుని కోరుకున్న వాళ్ళకి శోధన. చూడండి యాకోబు 4:1-2 మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయిందో. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇది యేసు ప్రభు వారు మనకు మోడల్గా ఉన్నారు, ఆయనకే స్టార్ట్ అయింది శోధన, మరి మనకు కాదా? హెబ్రీ 5:7 కాబట్టి మనకు ఒక మోడల్గా ఉన్నాడు. మొదటి పేతురు 2:21 త్వరగా, శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇది దేవునికి అటువంటి శోధనలు వచ్చినప్పటికీ భయభక్తులు కలిగి శ్రమలు శోధనలు నిలబడి మనకు మోడల్గా ఉన్నాడు. మొదటి పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. కాబట్టి మనం ఇప్పుడు ఎవరు అడుగు జాడలు నడవాలి చెప్పాలి, ఎవరు? అది మన ముందు ఎవరిని నువ్వు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, ఏ నాయకుడు, ఏ బోధకుడు, ఏ సేవకుడు, ఏ పాస్టరు, ఏ రెవరెండు, ఏ బిషప్, ఏ ఎవంజలిస్ట్, మిషనరు, ఇంకెవరిని చూడొద్దు. నువ్వు ఎవరిని చూడాలి ఇప్పుడు? నీకు ఆయన మోడల్గా ఉన్నాడు. మోడల్ స్కూల్స్ వచ్చినాయా ఆంధ్ర తెలంగాణలో? మాకు కేంద్రీయ విద్యాలయాలు ఎప్పుడో వచ్చాయి మోడల్ స్కూల్స్, సిబిఎస్ సిలబస్లో. ఇప్పుడు మీకు కొత్తగా వస్తున్నాయి కదా మోడల్ స్కూల్స్. సో మోడల్ స్కూల్స్ ఏంటంటే దాంట్లో అన్నీ ఉంటాయన్నమాట, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది, అన్నీ ఎగ్జాంపుల్గా ఉంటాయి, అది మోడల్. ఇప్పుడు యేసుప్రభు వారి మనకు మోడల్ ఉన్నాడు, ఆయన దగ్గర 10 మోడల్స్ తీసుకోవచ్చు మనం. 2 ఎగ్జాంపుల్ తీసుకోనండి, 1:35 చదవండి, 1:38 చదవండి. ఈ 2 యేసు ప్రభువులో ఉన్న ఎగ్జాంపుల్స్. ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ ఈ 2 చేయాలి. ఇది ప్రతి దేవుని యొక్క బిడ్డైన వారు, విశ్వాస అయిన వారు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దేవుని నమ్మిన వారు ఈ 2 మోడల్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. మొదటి పేతురు 2:21 ఆయన పెందడకడనే లేచి
ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం మనము, యేసుప్రభు వారు ఎవరు? ప్రార్థనాపరుడు. ఎవరండి? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఆయన? మరి నువ్వు నేను ఎప్పుడు చేయాలి? ఆహా, 7 గంటలకు లేచి ఏడ్చినట్టుగా లేచి అప్పుడేమనాలా? బెడ్ కాఫీ అనాలా? గంగా ఏమైనా పోతా ఉంటే, గంగా రెండోది కాడతా ఉంటే కృష్ణానదిలో పోవడానికి, అప్పుడు లేచి ఏమనాలా? మమ్మీని డాడీని బెడ్ కాఫీ. ఇది మన పద్ధతి. కానీ ప్రభు ఏమన్నాడు చూడండి, పెందల కడనే లేచి. అది నెంబర్ 1. మత్తయి సువార్త 14:23. నెంబర్ 2, యోహాను సువార్త 7 చివరి వచనం. నెంబర్ 3, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సో నెంబర్ 2 మోడల్, సాయంకాలం కూడా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దావీదు అన్నాడు, ఉదయము సాయంకాలం నేను ప్రార్థన చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ముమ్మారు మోకాలుని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దానియేలు. వాడుక ఉందా నీకు? హ్యాబిట్ ఉందా చెప్పండి? ఏ వయసు వారైనా కానీ పిల్లలు పెద్దలు అలవాటు చేసుకున్నారా? ఏంటిది? ఉదయకాలం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన. 8వ అధ్యాయం మొదటి వచనం, యోహాను సువార్త. ఆల్ నైట్ కూడా. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరి గనుక. ఇదండి, ఆయన రాత్రంతా ఎక్కడున్నాడు? తెల్లవారిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? మరి రాత్రి ఏం చేస్తున్నట్టు? గాఢ నిద్రపోయాడు కదా, అంతే కదా. మరి రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసి మళ్ళీ మార్నింగ్ ఏం చేశాడు? ప్రీచింగ్ స్టార్ట్ అయిందా లేదా? అంటే ఆయన బర్డన్, ఆయనకున్న భారం చూడండి, సేవా భారం, సువార్త భారం. 38 చదవండి. మార్కు 1:38, నీకు నాకు ఇలాంటి భారం దేవుడు ఇవ్వాలని అడగండి. ఈరోజు యేసుప్రభుని మోడల్గా తీసుకుందాం. 2 ఎగ్జాంపుల్స్. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతునని వారితో చెప్పాను. ఎంత మంచి మాట అండి. ఏమన్నాడు ఆయన? నేను వచ్చిన పర్పస్ ఏంటి? ఇంకా అనేక గ్రామాలలో సువార్త చేయాలి, అందుకొరకే కదా ఈ లోకానికి మానవుడికి వచ్చాను. కాబట్టి లెటస్ గో టు అనదర్ టౌన్ సో దట్ ఐ మే ప్రీచ్ దేర్ ఆల్సో అని అంటున్నాడు. మరి మీకుందా భారం? ఇద్దరు ముగ్గురు కలిసి కొన్ని గృహాలు దర్శిస్తున్నారా? కొన్ని వీధులకు వెళ్ళి పత్రికలు పంచుతున్నారా? ఒక ఇద్దరు ముగ్గురన్ను కలిసి రోజు సువార్త భారం ఉందా? యేసుప్రభు మోడల్ తీసుకున్నాను. మీరు ఈ మోడల్స్ తీసుకున్నారు ఎవరు? దైవజండు బాక్సింగ్ గారు. అర్థమవుతుందా? ఏంటిది మోడల్? నెంబర్ 1, ప్రార్థన. ఆయన చనిపోయేంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు ఎప్పుడు ఏం చేసేవారు? ప్రతి విషయానికి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇంకేం చెప్పేవారు? సువార్త, సువార్త, సువార్త. ఇది ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? బక్సింగ్ గారు, యేసుక్రీస్తు ప్రభు గారు. ఆయనకి ఎవరు మోడల్ లేరు. ఎవరికి మోడలు? ఆయనకు మోడల్ ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు నీకు నాకు మోడల్ ఎవరు? యేసుప్రభు. రెండోది ఎవరు? హెబ్రీ 13:7. రెండవ మోడల్ ఎవరు? మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే చివరిలో అంతం వరకు నడుచుకున్న రీతి ఉంటుంది చూడండి, ఫుట్ నోట్లో ఉందా? అంతం వరకు నడుచుకున్న రీతి ఉందా? ఇప్పుడు మీరు చెప్పండి, మనకు నెంబర్ 1 మోడల్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. నెంబర్ 2 మోడల్ ఎవరు? మన పైన ఉన్న సేవకులు, నాయకులు. నెంబర్ 3 మోడల్స్ ఎవరు? మన పేరెంట్స్. ఎవరండి? మన పేరెంట్స్. ఉన్నారా మీ పేరెంట్స్ నీకు మోడల్? చెప్పగలవా మా డాడీ మా మమ్మీ అని? తల్లిదండ్రులు మీరు చెప్పగలరా నేను పిల్లలకు ఉన్నాను మోడల్గా, వాళ్ళకి చెప్తున్నా, నేర్పిస్తున్నా, నేను కూడా ఉంటున్నాను. అలా ఉంటే రాబోతున్న నాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? చదవండి కీర్తన 78:3-4. కీర్తనలు 78:3-4 వాళ్ళు ఏమని చెప్తారో చూద్దాం. మాకు తెలిసిన సంగతులను, ఎస్ ఎస్
చూడండి, వాటిని వాటి పిల్లలకు చెప్పండి, మీరు మీ పిల్లలకు చెప్తే, రాగల తరములలో పుట్టబో పిల్లలు ఎస్ తమ పిల్లలకు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట, బ్రేక్ కాదు. ఈరోజు తీర్మానం చేసుకోండి, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే రేపు మీరు మంచిగా చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత, వివాహాలైన తర్వాత మీకు జనరేషన్ ఇస్తే ఆ జనరేషన్కు మీరు మోడల్గా ఉండాలి. మీరు నేర్చుకోకపోతే వాళ్ళు చేయలేరు. అందుకే ఈ తరంలో ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలి. అది మేము నేర్చుకున్నాం మా పేరెంట్స్ నుంచి, మేము నేర్పిస్తున్నాం మా పిల్లలకు. మీరు నేర్చుకొని మీరు రాబో తరానికి నేర్పించాలి. అప్పుడు ఈ యొక్క సత్య సహవాసంలో ప్రజలు కంటిన్యూ అవుతుంటారు, ప్రభు రాకడ వచ్చేంత వరకు, లేక ఈ లోకం అంతం అయ్యేంత వరకు. దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 ఉన్నాయని చెప్పాను కదా, 10 చెప్పటం లేదు, టాపిక్ కంటిన్యూ చేయాలి కాబట్టి జనరల్గా 2 విషయాలు చెప్పాను. నెంబర్ 1 ఏంటిది? యేసుప్రభు వారిలో ఉన్న మంచి స్వభావము ప్రార్థన జీవితము. నీవు నేను ఎప్పుడంటే ఎప్పుడు ప్రార్థన చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు. టైం తీసుకో, ఒంటరిగా చేస్తావో ఇద్దరితో కలిసి చేస్తావో, నువ్వు ముగ్గురు కలిసి ఒక వ్యక్తిగా ఎక్కడైనా సరే, నేను ఎవ్వరు ఆపలేరు ప్రార్థన. దానిలో ఎవరు ఆపలేదు, అందుకే వాడుక చొప్పునైన ప్రార్థన చేశాడు. రెండోది ఏం చేయాలి మనము? సువార్తను కూడా వ్యక్తిగతంగా లేక ఇద్దరిద్దరుగా కలిసి ఏం చేయాలి? మన సువార్తను ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి, ఎవరు ప్రకటించాలి, అది చూద్దాం. 1 కొరింథీ 11:26, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నేనొచ్చు పర్యంతం. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, నేనొచ్చు పర్యంతం నా మరణాన్ని ప్రచారము చేయాలి. ఎవరు ప్రచారం చేయాలి? మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ప్రచారం చేయరు. ఎవరు ప్రచారం చేస్తారు దేవుని గురించి చెప్పండి? ఎవరు? ప్రభు బలలో భాగం తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎంతమంది ఈరోజు ప్రభు బలలో తీసుకున్నారు, చేయొద్దండి. థ్యాంక్ యూ. ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు చదవండి మొదటి దినవృత్తాంతములు 16:23. మొదటి దినవృత్తాంతములు 16:23. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, ఓకే, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అండర్లైన్ చేసుకోండి, అనుదినము ఆయన రక్షణ, సువార్తన రక్షణన, రైట్. కీర్తన 96:2. ఇది నీ నా బాధ్యత. కీర్తన 96:2. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇక్కడేముంది? సువార్తను ఎవరు ప్రకటించాలి? ఆయన రక్తం తిని. ఇప్పుడు మీరు చేతులెత్తారే మీరందరూ, ఎప్పుడు ప్రకటించాలి? 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, అంతేనా? అక్కడేముంది? ఎవ్రీడే, డే బై డే, ఎవ్రీడే. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ, మై డ్యూటీ. ఇప్పటిదాకా మీకు అర్థం కాకపోతే ఈరోజు ఈ వాక్యం అర్థం చేసుకొని మేక్ ఇట్ ప్రాక్టీస్ టుడే అన్ వర్డ్స్. ఏం చేయాలి? మందిరంలో పత్రికలు ఉంటాయి, మీ బ్యాగ్లో వేసుకొని వెళ్ళండి. ఏం చేయాలా? బయటికి వెళ్ళి క్లోజ్గా ఉన్న వాళ్లకు ఫస్ట్ పత్రికలు పంచండి, సాక్ష్యం చెప్పండి. ఒక్కరికి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఎంతమంది? 7 మంది. మీకు దొరకరా? విజయవాడలో 7 మంది దొరకరా? చెప్పండి, దొరకరా? ఈచ్ వన్ క్యాచ్ వన్, చెప్పండి, ఈచ్ వన్ దొరకరా? రోజు ఒక్కరు మాట్లాడరా? పోనీ బస్టాండ్కి వెళ్ళండి, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. పబ్లిక్ ఉంటే దారిన పోయడానికి దానయ్యకు నమస్తే అని కొట్టండి. వాడు కూడా ఏమంటాడు? నమస్తే అంటాడు, ఎందుకు? కొత్తోడు కదా వాడు కూడా, అవునా కదా? నాకెవరు నమస్తే పెట్టిండి అని చెప్పి నమస్తే పెడితే తప్పేమొచ్చింది? ముత్యాలు రాలిపోతాయా? గోల్డ్ పడిపోతుందా? చెప్పండి, నమస్తే అంటే ఏమన్నా తప్పవుతుందా? రెస్పెక్ట్ అది ఏం కాదు, నీకు కూడా రెస్పెక్ట్ ఇస్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు సార్, ఎక్కడుంటారు సార్, ఏం పని చేస్తారు, అట్లా ఫ్రెండ్షిప్ చేసుకొని మాట్లాడుకుంటూ కొంచెం సంభాషణ ద్వారా దగ్గర అవుతారు, మాటలతో కన్వర్జేషన్. అప్పుడు ఏం చేయాలా? ఆయన వెళ్ళే టైం అయిపోతూ ఉండొచ్చు, త్వర త్వరగా నువ్వు వెళ్ళే టైం ఉండొచ్చు. వెళ్ళే లోపల ఏం చేయాలా? సరే సార్, నా దగ్గర ఒక పేపర్ ఉంది, మీరు ఏమనుకోరు కదా సార్, తీసుకో. ఏమి చేయాలా? మీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ బైబిల్లో,
బ్యాగులో ఏమున్నాయి? బ్యాగులో సొరకాయలు, బీరకాయలు, ఆపిల్ పండ్లు, అట్టి పండ్లు కదా. ఏముండాలి బ్యాగులో? బైబిల్, బైబిల్తో పాటు పత్రికలు ఉండాలి. అది మనం ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు ఏమైతే ఒక్కరికైనా సువార్త అందించిన వారం అయితే లేదా? ఇది ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు ఒక్కరికి, ప్రతిరోజు ఒక్కరికి. పౌలు అంటాడు మొదటి కొరింథీయులు ఏమంటాడు 9:16 సువార్త ప్రకటించకపోతే మీకు శ్రమ అంటే బాగుండు. ఏమన్నాడు? నాకు శ్రమ. రోమా 10:15 ఏముంది? సువార్త ప్రకటించు వారి పాదములు. యెషయా 52:7 కూడా అదే ఉంది, సువార్త ప్రకటించు వారి. నహుము 1:15 రాయబడింది, సువార్త ప్రకటించు వారి పాదములు. కాబట్టి ఈరోజు తీర్మానం చేసుకోవాలి. ఏమ్మా ఎవరెవరు చేతులు ఎత్తున్నారు, మీరు ఏం చేయాలా ఈరోజు బయటకు పొంగని? ఏం చేయాలా? ఒక్కరికన్నా సువార్త ప్రకటన చేసి లేక సాక్ష్యమన్నా పంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? తిని ఆ తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని పండుకోవాలా. ఏమని పండుకోవాలా? ప్రభు ఈరోజు నేను సువార్త ప్రకటించిన నీకు వందనాలని చెప్పాలా. ఏం పాట పాడాలా? ఈ పాట పాడాలా. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతునేసు స్తుతి ప్రశంస పాడదా. హల్లెలూయా. ఇది ఎవరైతే ప్రకటిస్తారో ఈ రోజు నుంచి ఈ పాట పాడతారు. ఒకవేళ ప్రకటించకపోతే వాళ్ళు ఏం చేయాలి? తీయండి. 2 తెస్సలొనికీయులకు 3:10 మీ డైనింగ్ టేబుల్ దగ్గర మంచిగా రాసి పెట్టండి, లామినేషన్ వేసి చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల, సువార్త చెప్పకపోతే ప్రకటించకపోతే వాడు భోజనం చేయకూడదని. ఏం చేయకూడదు? భోజనం, భోజనం తినాలి అని రాసి పెట్టుకోండి. మీరు ఏం చేయాలా? అర్థమవుతుందా? పని చేయని వాడు ఏం చేయాలా? భోజనము చేయాలి అని రాసి పెట్టుకుంటారా? ఏం రాసుకోవాలా? నో. అది చూసినప్పుడు అరే ఈరోజు నేను సువార్త ప్రకటించాలి, లేకపోతే ఏం చేయకూడదు? భోజనము అలాగ ఒక సవాల్గా తీసుకుందాం, ఒక ఛాలెంజ్గా తీసుకుందాం ఒక్కరికన్నా. అందుకే ఇది మన ఎమ్మటి రేపు వచ్చే లెక్క. ఇవే మన క్రియలు, నీతి క్రియలు. ప్రణగంధం 14:13 ఈ క్రియలు ఇక్కడ చేయకపోతే అక్కడ రావు మన ఎమ్మటి. అందుకే చేయాలి, చేసి చూపించండి బ్రతుకుండగానే. 14:13 చివరిలో నిజమే వారు, ఆ మాట చదవండి, నిజమే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అండలేం చేసుకున్న మాట, వారి క్రియలు, నీవు నేను చేసిన క్రియలు దేవుని కొరకు ఎంత అవే మనమ్మటి. మన దగ్గర సొమ్ము ఎంత అది రాదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అది రాదు, ఎన్ని కార్లు ఉన్నాయి అవి రావు, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి అవి రావు. వస్తాయండి. పోనీ ఎవరైనా తీసుకుపోయినారు ఇప్పుడు దాకా? ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక్కరిని చూపాను నాకు, ఒక్కరిని చూపించండి తీసుకొని వెళ్ళిపోయారు సమాధి దగ్గర అన్న వాళ్ళు ఉన్నారా? నాకైతే కనిపించలేదు. మీకు తెలుసా అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి విన్నారా? ఆయన ఏమన్నాడు? ఏ వాక్యము? మోతిమోతి 6:8 అది ఆ వాక్యం. ఆయన కొటేషన్ ఆడ రాపించుకోవాలి సమాధి దగ్గర. మోతిమోతి 6:8 మొదటి మోతి 6:8 మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అలెగ్జాండర్ చెప్పిన మాట కరెక్టే కదా? మరి నువ్వేమి, నువ్వు నేనేం తీసుకుపోలేము. అయితే ఒకటి, మన క్రియలు మంచి చెడు, దేవుని కొరకు ఎంత ప్రయాసపడతామో అవి మన బట్టి వచ్చేస్తాయి. సో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మార్మన్స్ పొందాను. ఆ తర్వాత నా జీవితంలో బైబిల్ ఎక్కువ చదవటం ప్రారంభించాను. తర్వాత నా కాలేజ్ అయిపోయింది. నేను తర్వాత ప్రొఫెషనల్ కాలేజ్ చేస్తూ హైదరాబాద్లో ఉన్నాను. ఆ దినాల్లో హెబ్రోన్కు 80-81 ఆ ప్రాంతంలో దాదాపు ఎన్ని సంవత్సరాలండి, 36 సంవత్సరాల క్రితం హెబ్రోన్కు 9 వెళ్తే చాపలు వేయాలి, తర్వాత సర్వింగ్, తర్వాత అన్నీ శుభ్రం చేసి బయట టాయిలెట్స్ కూడా కడిగి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి. నేను వెళ్ళింది చదువుకోవటానికి హైదరాబాద్కు. ఆంధ్ర నుంచి వెళ్ళాను అప్పుడు. అయితే దేవుని పని చేస్తూ వచ్చాను. నేను చెప్పాను ఉదయకాలం, నన్ను కనపరచు వారిని
యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్లో పాస్ అయ్యా నేను. తిరుపతికి వచ్చాను 82, 83, 84 మాస్టర్ డిగ్రీ చేస్తా ఉన్నప్పుడు ఎంఏలో. ఆ 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం స్టూడెంట్స్ మధ్యలో. హాస్టల్కి వెళ్ళి రోజు ఒక్కొక్క హాస్టల్లో, ఆర్ట్స్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఏజీబీఎస్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఈవెన్ పద్మావతి కాలేజీలో కూడా ఈవినింగ్ రోజు ఒక 1 అవర్ ఇలాగ కొన్ని పాటలు బైబిల్ తీసుకొని స్టడీ చేయటం, క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని హాస్టల్లో మేము వెళ్ళింది చదువుకోవటానికి. నేను విద్యార్థికి వెళ్ళాను, అయితే విద్యార్థుల మధ్యలో సేవ చేయటం జరిగింది. దేవుడు నాకు ఇచ్చిన భారం అక్కడ మినిస్ట్రీ, స్టూడెంట్స్ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత నేను మినిస్ట్రీ అక్కడ అయిపోయి స్టడీస్ బయటకు వచ్చాను, రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు మేము దేవుని పని చేసేవాళ్ళం, అయితే చదువుకునే వాళ్ళము. రాత్రిపూట కళ్ళు ఎర్రగా అయిపోయేటివి, మీకు బాగా చెప్తున్నాను. దేవుని పని అని చెప్పేసి మీ సొంతగా చదువు విషయంలో నెగ్లెక్ట్ చేయబాకండి, దేవునికి నామానికి అవమానం తేవాకండి. నువ్వు అన్నిట్లో టాప్లో ఉండాలి, దేవుని ప్లాన్ అది, తల్లిదండ్రుల యొక్క ఆలోచన కూడా అదే. దేవుని పని చేశాను కదా అన్నంత మాత్రాన్ని ఇక్కడ చేసి నీ స్టడీస్ చేయకపోతే అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతే ఇక్కడ మందిరంలో తల్లిదండ్రులు, సేవకులు, విశ్వాసులు ఏమంటారు తెలిసిన? అది చాలా నింద, అంతేకాదు అది చాలా దెబ్బ. ఎవరికి? క్రైస్తవులైన మనకు చాలా దెబ్బ. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఆ దినాల్లో కాలేజ్ కూడా మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ సైకిల్ తీసుకుని అద్దెకు చదువుకోవడానికి వెళ్ళిన మేము సేవ చేయటం. మీరు నమ్మండి, యూనివర్సిటీలో 350 మంది రాసాం ఎగ్జామ్ మా డిపార్ట్మెంట్లో. దేవుడు నాకు 8th ర్యాంక్ ఇచ్చాడు యూనివర్సిటీలో, తిరుపతిలో 82, 84 బ్యాచ్లో. 85లో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం తీసుకొని ప్రార్థన చేస్తూ వచ్చాను. మీరు నిలిచి చూస్తుండండి, ఏవో జరిగించే గొప్ప కార్యాన్ని కనిపెట్టండి, నా ప్రామిస్ అది. 1985 జనవరి రోజు 20వ తేదీ నాకు జాబ్ గురించి ఇంటర్వ్యూ వస్తాయి అన్న దగ్గరికి వెళ్ళాను, బక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి. అప్పుడు బక్సింగ్ గారు కూర్చోపెట్టుకొని టెల్ మీ యువర్ టెస్టిమనీ, హౌ యూ సేవ్డ్ అని చెప్పేసి అడిగాడు. చెప్పాను, ఇంగ్లీష్లో ప్రార్థన చేశారు. ఆల్ రైట్, ఐల్ ప్రే ఫర్ యూ అన్నారు. వెళ్ళిన తర్వాత 8 నెలలు అయింది, నాకు రిజల్ట్ రాలేదు. మీరు అనుకోనండి, 1 మంత్ 2 మంత్స్లో ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు రిజల్ట్, పాస్ అన్న కావాలా లేకపోతే ఫెయిల్ అన్న. 8 మంత్స్ నాకు రిజల్ట్ రాలేదు, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి మరి? మత్తయి 6:33 దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని? సీక్ ద ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, తెలుగులో నా రాజ్యమును, నా నీతిని మొదట వెతుకుడి. అక్షరాలుగా నేను ఆ 8 నెలలు దేవుని మందిరంలో సేవకులతో కలిసి అన్ని పనులు చేయడానికి ఇష్టపడ్డాను. అప్పటికీ మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి నాకు, క్వాలిఫికేషన్స్. సేవకుడు అనేవాడు నీకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాక ఇవన్నీ ఎందుకు, స్వార్థకి వెళ్దాం బయటకు అనేవాడు. సరే బయటకు వెళ్దామని బయటకు వెళ్ళేవాడిని. మాకు ఇలాంటి మైకులు ఉండేవి కాదు ఆ దినాల్లో. మరి ఏం చేసామంటే రేకులతో ఒకటిగా పొంగ, ఏమంటారు మీరు, బూర, రేకులు ఉంటాయి చూసారా, ఆ బూర తీసుకొని మేము చెప్పాలి. ఇప్పుడంటే మనకు అన్ని దేవుడు ఇచ్చాడు బయటకు వెళ్ళడానికి, మెగాఫోన్లు ఉన్నాయి ఇలాంటివి. ఏమంటారు దీన్ని, చదవండి పేరేదో, అవన్నీ పేర్లు చాలా ఉన్నాయి, కొత్త కొత్త వచ్చినాయి పేర్లు ఇంకా. కానీ మాకు ఆనాడు బూరలే బూరలు, గారెలు కూడా కాదు, ఏంటివి, బూరలే. పెద్ద గరిస్తే అక్కడి దాకా శబ్దం, కడుపులో నొప్పి అయ్యేది అంతే, గట్టి గరవాల కానీ శబ్దం మాత్రం వెళ్ళదు. అదే ఆ దినాల్లో మాకు నేర్పించిన క్రమం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు, దేవుని సేవకులతో దేవుని ఇంట్లో చదువుకుంటూ ఇలాగ దేవుని పని చేస్తున్నప్పుడు ఒకరోజు వాక్యం మాట్లాడాడు. అందుకే నేను చెప్పాను డైలీ వాక్యం మీరు చదవాలా, దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. నాతో మాట్లాడినాడు దేవుడు ఒకరోజు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఎందు వచ్చినాం. అందుకే సిస్టమాటిక్గా మీరు బైబిల్ రోజు చదవాలి, అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. 6:8 చదవండి, యెషయా గ్రంథం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. ఈ చిన్న ప్రార్థన నా హృదయాన్ని బాగా తట్టింది. ప్రభువా, ఇదిగో నేను ఇంటర్వ్యూ వెళ్ళి వచ్చాను, 6 నెలలు అయిపోయింది, 7వ నెల 8వ నెల, అది 23/8/85 డేటు. 4:00 ఇలాగా నేను ఈవినింగ్ ఈ బైబిల్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకొని రిలాక్స్ అవుతున్నాను. దేవుడు
అద్భుతం చేశాడు ఏంటిదంటే, 5 గంటలకు ఒక అద్భుతం జరిగింది. నేను ప్రార్థన చేసింది ఏంటంటే ఈ ప్రార్థన, ఏమని అడిగాను తెలుసా, ప్రభువా నువ్వు నాకు పని ఇచ్చినట్లయితే మీ పనిని భారతదేశం అంతా చేయడానికి నాకు వీలవుతుంది, ఒక పని ఇవ్వండి అని అడిగాను ఈ వాక్యంతో. 4 గంటలకు 5 గంటలకు పోస్ట్ మ్యాన్ వచ్చి కవర్ ఇచ్చాడు. ఆ కవర్ తీసి చూస్తే జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్, కేంద్రీయ విద్యాలయ వింటున్నారా, సెంట్రల్ స్కూల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇద్దుమైలారం, మెదక్, ఆంధ్రప్రదేశ్. ఈ 84లో నేను తిరుపతిలో చదువుతున్నప్పుడు మెదక్ గురించి మేము ప్రార్థన చేసేవాళ్ళం, అక్కడ సేవ తక్కువ ఉందని చెప్పేసి. దేవుడు నాకు ఆ ప్రాంతంలో ఉద్యోగం ఇచ్చాడు. ఫస్ట్ అక్కడ 17 సంవత్సరాలు చేశాను. ఇదిగో ఈ వాక్యము, నేనేమడిగాను చెప్పండి, ఏమడిగాను హన్న, ఏమడిగింది, కుమారుణ్ణి ఇస్తే, కుమారుని ఎవరికి ఇస్తాను, ఇచ్చిందా లేదా, నేను అదే అడిగాను. నువ్వు నాకు పని ఇస్తే ఏం చేస్తా, నీ పని చేస్తా, ఎక్కడ చేస్తాను, భారతదేశం అంతా. అదే జాబ్ ఇచ్చాడు, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాదు, ఏమిచ్చాడు, సెంట్రల్, కాబట్టి తిప్పాలి. సో ఆంధ్రప్రదేశ్లో జాబ్ అయిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ గవర్నమెంట్ చేసింది అరుణాచల్ ప్రదేశ్, ఏపీ టు ఏపీ ట్రాన్స్ఫర్, ఏపీ టు యూపీ కాదు, ఏపీ టు ఏపీ అరుణాచల్ ప్రదేశ్, అంటే ఎక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ టు అరుణాచల్ ప్రదేశ్, అక్కడ 3 సంవత్సరాలు, మళ్ళీ గచ్చిబౌలి హైదరాబాద్ 3 ఇయర్స్, మళ్ళీ ఒరిస్సా భువనేశ్వర్, మళ్ళీ తర్వాత సిఆర్పి భార్క చంద్రాంగుట చార్మినార్ హైదరాబాద్, ఆ తర్వాత కర్నూలు 4 ఇయర్స్, ఆ తర్వాత నాగాల్యాండ్ 2 ఇయర్స్. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఈ మధ్యకాలంలో సేవ కూడా చేస్తున్నాను, ఉద్యోగము, మందిరము, కుటుంబము, సైకిళ్ళ మీద గ్రామాలు, 100 గ్రామాల పైన 7 స్థలాలలో నేను ఒక బ్రదర్ ఇద్దరు కలిసి మందిరాలు ప్రారంభించడం జరిగింది. 7 స్థలాల్లో మందిరాలు కట్టబడ్డాయి, అవన్నీ కూడా హెబ్రోన్తో టచ్లో ఉన్నాయి. మేమున్న స్థలంలో మా ఇంట్లో జరుగుతున్న మందిరం, ఇంట్లో మందిరం అంటే చాలా కష్టం, ఇలా మందిరం కట్టుకుంటే రెంట్కో ఏదన్నా వేరు, కానీ గవర్నమెంట్ క్వార్టర్లో 17 సంవత్సరాలు మందిరం, ఎంత కష్టమో మాకు తెలుసు. తెలుగులో ఒక మాట ఉంటుంది, మీ ఇంట్లో ఒకరోజు సువార్త కూడిక పెట్టుకోనండి, ఒక్కరోజు మీటింగ్ పెట్టుకోనండి, ఇట్లా 30 మందిని 50 మందిని పిలవండి, ఏమవుతో తెలిసినా, స్వచ్ఛమైన తెలుగులో ఇల్లు ఒళ్ళు గుళ్ళ చెప్పండి, ఇల్లు ఒళ్ళు గుళ్ళ, అవునా కదా. ఒక్కరోజు మీటింగ్ పెడితే నీ ఇల్లు ఒళ్ళు గుళ్ళ అయితే మాకు 17 సంవత్సరాలు ఏమైంది, ఇంకా చూసుకోండి. అయినా అనుభవించాం, దేవుడు ఇచ్చాడు కాబట్టి. తర్వాత స్థలం కొని మందిరం కట్టించబడి జరిగింది. రిజిస్ట్రేషన్ బక్సింగ్ గారి పేరు చేసిన తర్వాత హెబ్రోన్ కాంటోర్ చేసి అక్కడ విశ్వాసులకు చెప్పి మీరు హెబ్రోన్తో టచ్ ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అలాగ వెళ్ళిపోయాను. ఈ విధంగా నాగాలాండ్కి వెళ్ళిన తర్వాత 2014లో మళ్ళా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, సేవ చేయడానికి రావడానికి, పూర్తి సేవకు. చూడండి లూకాసువార్త 18:28, అప్పుడు నేను దేవుని అడిగాను, ప్రభువా నన్ను నా పిల్లలు ఎవరు చూసుకుంటారన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ తర్వాత నేను వాక్యం ప్రకారంగా, ఇదిగో ఎస్ దేవుని రాజ్యం నిమిత్తము, చూసారా, ఇంటిని, భార్యను, అన్నదమ్ములను, అందరిని ఇచ్చిపెట్టాలి. ఈ వాక్యంతో మాట్లాడినప్పుడు సరే ప్రభువా అని తీర్మానం చేసుకున్నాను, ఫ్యామిలీకి చెప్పాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సమాధానం ఇచ్చాడు, ఎలాగ చేయాలి, ఎక్కడ ఉండాలి అన్నప్పుడు చూపించాడు. అపోస్తలు 1:8 యూదయ సమరయ బోధిగంతములను పరిచర్య సాక్షిగా ఉండాలి. మరి ఎలా చేయాలి అన్నప్పుడు, ఎస్ ఎస్ రైట్. సో ఎలాగ చేయాలన్నప్పుడు కీర్తన 84:5-7 ఈ 2 వాక్యాలు 18/2/2014 దేవుడు మాట్లాడిన తర్వాత నేను అప్పుడు నా డిపార్ట్మెంట్కు నేను లెటర్ ఇవ్వటం జరిగింది. చూశారు ఈ వాక్యం, యాత్ర చేయు మార్గములు, 2:7 ప్రయాణం చేయదు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు ప్రయాణాలు చేసుకుంటూ దేవుని పని చేయాలి. అప్పుడేమో ఇట్లా సంఘములు నడిపించావు, సంఘములు ఉంటున్నావు, ఇప్పుడు సంఘాలలో వెళ్ళి పరిచర్య చేయాలి. ఎక్కడ,
యూదయ సమరయ ఇంకెక్కడ ఉదిగంత. అదే వాగ్దానం ప్రకారంగా 2015లో నేపాల్ దేశం వెళ్ళి వచ్చాను, 2016లో సింగపూర్ దేశం వెళ్ళి వచ్చాను, ఇప్పుడు 2016లో ప్రవచితం అయితే భూటాన్ దేశము వెళ్ళాలి, ఇంకా వేరే దేశాలు కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈ తీర్మానం చేసుకున్నా. 85లో దేవుడు మాట్లాడితే ఎవరున్నారన్నప్పుడు నేనేమన్నా, నేనున్నాను నన్ను పంపు నువ్వు నాకు పని ఇమ్మన్నాను. దేవుడు ఇచ్చాడు, తిప్పాడు భారతదేశం అంతా. ఇప్పుడేమడిగా నేను, నేనున్నాను నీ పని చేస్తాను, అయితే ప్రపంచమంతా నీ పని చేస్తాను, నేనున్నాను తీర్మానం చేసుకున్నా. అందుకే వాగ్దానం ఏమి ఇచ్చాడు, యూదయ సమరయ బోధిగంతంలో వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు. ఇలాగ దేవుని వాక్యాలు ప్రతిరోజు మాట్లాడుతున్న విషయాలు నేను చూసుకుంటూ ఆ తర్వాత ఇప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తూనే ఉంటాను. ఈ సండే ఇక్కడ ఉంటే నెక్స్ట్ సండే ఇంకో దగ్గర ఉంటాను, నెక్స్ట్ సండే ఉంటే ఢిల్లీలో ఉంటాను, నెక్స్ట్ సండే ఉంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తా, నెక్స్ట్ ఇంకో సండే ఇక్కడికి. ఎందుకు చెప్తున్నాను, ఆయన పిలిచిన పిలుపు అది. ఇంకేమన్నాడు, నేషనల్గా ఇంటర్నేషనల్గా వెళ్ళాలి నువ్వు. ఇంకేంటిది ఇలాంటి వాక్య పరిచయం. అందుకే దేవుడు స్పష్టంగా వాక్యం తెలుగులో చెప్పగలుగుతున్నాను, ఇంగ్లీష్లో చెప్పగలుగుతున్నాను, హిందీలో చెప్పగలుగుతున్నాను, నాలుగో భాష కూడా నేర్చుకున్నాను ఇప్పుడు నేపాలీ భాష. ఎందుకంటే అవసరం కాబట్టి, దేవుని యొక్క ఉద్దేశాలు. ఇలాగా ఈ వాగ్దానాలన్నీ అయితే నేను అడిగాను, మూడు ప్రార్థన రిక్వెస్ట్ చేసి నేను జాబు వదిలి సేవకు వచ్చాను. మొట్టమొదటి ఏంటిదంటే నన్ను నా పిల్లలను మీరు పోషించాలన్నప్పుడు ఆ సంవత్సరం నా వాగ్దానం అదే 50:21 ఆదికాండం. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. అదే సంవత్సరం నేను ఆయన పని కొరకై నా పని నిలిచిపెట్టి దేవుని కొరకు నేను వచ్చాను. కాబట్టి భయపడవద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లలను, ఇంకా మా పిల్లలు చదువుతున్నారు, ఒకరు బీటెక్ ఫస్ట్ ఇయర్ అప్పుడు, ఒక పాప MBBS సెకండ్ ఇయర్, ఇంకొక బాబు MS ఉన్నాడు, ఒక రష్యాలో, ఒకరు అమెరికాలో, ఒకరు ఇండియాలో. లక్షల ఫీజులు, లక్షల లక్షలు ఖర్చులు, అయినా దేవుడు అన్నాడు విడిచిపెట్టి రమ్మన్నాడు. వాగ్దానం ఏమిచ్చాడు, నేను మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లల్ని పోషిస్తా. దేవుని కృప వలన మరి బాబు ఇప్పుడు MS అయిపోయింది యుఎస్ఏలో, పాప కూడా పీజీ చేయాలి, ప్రార్థన చేయండి. చిన్నోడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపో ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్లో, ప్రార్థన చేయండి. ముగ్గురు మీ సొంత ప్రార్థనలు పేర్లు రాసుకుంటారా, రాసుకోనండి. పెద్దబాబు జాన్ మార్క్ యుఎస్ఏలో జాబ్ కొరకు ప్రార్థన చేయండి, జాబ్ రావాలి. H1 visa అప్లై చేయటం, తర్వాత ఫ్యూచర్లో అక్కడ గ్రీన్ కార్డ్ అవన్నీ రావాలని ప్రార్థన చేస్తున్నాం. పాప లిడియా పీజీ చేయాలి మెడిసిన్లో, ప్రార్థన చేయండి. చిన్నోడు శామ్యుయెల్ బీటెక్ అయిపోయి తను కూడా ప్రవచితమైతే ఇతర దేశాల్లో పీజీ చేయాలని ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయండి. సిస్టర్ నయోమి ఆరోగ్యం కొరకు, ఈ విధంగా నా భవిష్యత్తు సేవ కొరకు తిమోతి బాబు, మీ సొంత ప్రార్థనలు నా యొక్క రిక్వెస్ట్ ఇది. సో ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చిన పిలుపును నేను తెలుసుకొని విద్యార్థి దశ నుంచి ఉద్యోగము, ఉద్యోగం తర్వాత ఇక్కడ, అప్పుడు అడిగాను దేవుణ్ణి, అలాగనే చేస్తానన్నాను, చేశాను, అనేక స్థలాలు తిరుగుతున్నాను. ఇంక రెండవది ప్రార్థన, నన్ను నా పిల్లలు ఆయన చూసుకుంటున్నాడు. మూడవ ప్రార్థన, ఎన్ని స్థలాలు, ట్రైన్లో వెళ్ళాలి, ప్లేన్లో వెళ్ళాలి, ఎవరిని నేను అడగను, నువ్వే నా అవసరాలు తీర్చాలి. అలాగనే దేవుడు తీరుస్తూ ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తున్నాడు. పిలిచిన దేవుడు ఎవరండి, నమ్మదగినవాడు. నీకు తెలుసా, నీ పిలుపు తెలుసా నీకు, చెప్పండి. విద్యార్థిగా నువ్వు సేవ చేయాలి, ఉద్యోగం చేసుకుంటూ నువ్వు సేవ చేయాలి, వ్యాపారం చేస్తూ నువ్వు సేవ చేయాలి. మొదటి 2 Peter 1:10 చదవండి. ఈరోజు తీర్మానం చేసుకోండి. మీరు ఇప్పటిదాకా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నారా, టైం ఎంత వేస్ట్ అయిందా, డబ్బులు వేస్ట్ అయిపోయినాయా, నీ వయసు ఎనర్జీ వేస్ట్ అయిందా, పర్లేదు రా, తీర్మానం చేసుకో ఇప్పుడన్నా. ఎస్, ఈరోజు ఒక జాగ్రత్త పడండి, తీసుకోండి, ఒక స్టెప్ తీసుకోండి. అవును ప్రభువా, నేను విద్యార్థిగా ఉండి నీ కొరకు నా కాలేజీలో, హాస్టల్లో, నా రూమ్మేట్స్లో నేను సాక్షిగా జీవిస్తాను, వ్యాపారం చేసుకుంటూ సాక్షిగా ఉంటాను, నా ఆఫీసులో సాక్షిగా ఉంటాను, ఇంట్లో సాక్షిగా ఉంటాను, నా సంఘంలో సాక్షిగా ఉంటాను, ఎక్కడైనా సరే నేను నీ కొరకు బతుకుతాను అని తీర్మానం చేసుకోండి. 2 Corinthians 5:15 చదవండి. 2 Corinthians 5:15 ఒక తీర్మానం చేసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇక జీవించు వారు తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. ప్రభు కొరకే జీవించాలి. రోమర్ రాసిన పత్రికలో బ్రతికినను ప్రభు కోసమే, మనము చనిపోయినను ప్రభు. ఈరోజు తీర్మానం చేసుకోండి. ఎవరు, దేవుని నమ్ముకున్న వారు, ఇందాక చేతులెత్తిన వారు, బల తీసుకుని ప్రతి ఆదివారము మందిరములు ఆరాధించే వాళ్ళు, నీ ప్లాన్ అంతా ఇదే, నీ టార్గెట్ అంతా ఇదే. ఇప్పటిదాకా భార్య కొరకు, భర్త కొరకు, అమ్మ కొరకు, నాయన కొరకు, మూలన ముసలిదాని కొరకు, ముసలుడు కొరకు అనుకుంటున్నావేమో. ప్లాన్స్ మార్చుకో ఇప్పటి నుంచి.
ఇప్పుడు దాకా అట్లా స్టిక్ అయిపోయినావు, ఫిక్స్ అయిపోయినావు, అన్ని స్క్రూలు పెట్టి బిగుచ్చుకొని ఇన్నే కూర్చున్నావు. లే ఇప్పుడు, ఎంతో ఉంది, దేవుని మీద కొన్ని ప్లాన్స్ పెట్టాడు, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వే కావాలి, నువ్వే రావాలి, నువ్వే లేవాలి, నేను ఉన్నానంటే చాలు వాడుకుంటాడు. నువ్వేం చేయకపోతే ఆయన ఏం చేయలేడు, బలవంతంగా నిన్నేమి వాడుకోడు. ఎవరెవరు ఇష్టపడతారో చివరిలో నేను చెప్తా ప్రార్థన చేసుకోమన్నప్పుడు, అప్పుడు ప్రార్థన చేసుకుందో. రైట్, ఇప్పుడు అంశంలోకి వెళ్తాను, కొంత షార్ట్ టైంలో ఫాస్ట్గా చెప్తాను. ఏంటిదంటే శోధన అనే విషయం పైన 7 F's ఎలాగ వచ్చేస్తాయి మన జీవితంలో శోధనలో, ఆ 7 F's యొక్క అర్థాలు చెప్తాను. హౌ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్, ఆ 7 యొక్క F's మొత్తం 14. ఈ 14 చెప్పాలంటే 2 గంటల ప్రయాణం, కానీ వీలు కాదు. ఒక 7 అన్నా చెప్తామో లేమో ప్రవచిత్తాం, చూద్దాం. రైట్, ముందు ఇంట్రడక్షన్ వెళ్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెంప్టేషన్? ఇక్కడ స్టార్ట్. ఇప్పుడు చెప్పండి, శోధన అంటే ఏంటిది తెలుగులో? మళ్ళా చెప్తున్నాను, శోధన పరీక్ష, ఇంగ్లీష్లో టెస్టింగ్ అండ్ టెంప్టేషన్. పదాలు బాగా వినండి, టెస్టింగ్ అండ్ టెంప్టేషన్, శోధన పరీక్ష. ఏమైనా తేడా ఉందా? 2 1 అది అర్థం చేసుకోండి ముందు. చెప్పండి, 2 1 లేకపోతే అర్థాలు ఏమైనా వేరుగున్నాయా? ఏదో ఒకటి చెప్పండి. ఎస్ నో? వేరుగున్నాయి. వేరుగున్నాయనే వాళ్ళు చేయతండి, వెరీ గుడ్, అట్లాగనమాట. వేరుగా లేవు, ఉప్పు కప్పురమ్మ ఒక్క పోలికలు ఉన్న చేయతండి. ఉప్పు కప్పురం ఎట్టుంటుందమ్మా? ఒక్క పోలికనే, అవునా కదా? శోధన మాకు అట్లా అనిపిస్తుంది. రెండవది పరీక్ష కూడా అట్లే అనిపిస్తుంది అన్న అన్న వాళ్ళు ఇట్లా ఈగలు పోయి బయటకు వస్తాయి, జాగ్రత్త. నో నో నో, దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఓకే, ద మీనింగ్ ఆఫ్ టెంప్టేషన్, ద మీనింగ్ ఆఫ్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, దిస్ ఈజ్ డ్రింకింగ్ వాటర్ యూ హ్యావ్ గివెన్ టు మీ టు డ్రింక్ వితిన్ 1 hour, ఐ హ్యావ్ టు కంప్లీట్. దిస్ ఈజ్ టెస్టింగ్. సపోజ్ ఇఫ్ నాట్ కంప్లీట్ వితిన్ 1 hour, ఐ మే ఫెయిల్. వై? దట్ ఈస్ టెస్టింగ్. అవునా? పరీక్ష పెట్టారు, 1 hour ఏం చేయాలి? అలాగే కొంత కొంత తాగుతాను, మొత్తం తాగుతాను నా ఇష్టం. మొత్తం మీద ఏం చేయాలి నేను? తాగాల. దట్ ఈస్ ద టెస్టింగ్, దట్ ఈస్ ద ఎగ్జామినేషన్. నౌ కమింగ్ టు ద టెంప్టేషన్. టెంప్టేషన్ ఈజ్ నాట్ ఎ సిన్. టెంప్టేషన్ ఈజ్ నాట్ ఏ సిన్, బట్ ఈల్డింగ్ టెంప్టేషన్ ఈజ్ ఏ సిన్. ఎట్లాగా? నీళ్లు పెట్టారు తాగమని, అయితే నేను తాగొచ్చు తాగకపోవచ్చు. ఏదో పెట్టారు తినమని, తినొచ్చు ఏమా తినకపోవచ్చు. వీడియో పెట్టారు, క్యాసెట్ పెట్టారు, సీడీ పెట్టారు, నువ్వు కళ్ళు తెరిచి చూడొచ్చు చూడకపోవచ్చు, అవునా కదా? దిస్ ఈజ్ అన్ ఆప్షన్, ఇట్స్ నాట్ ఎ కంపల్సరీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటాడు వాడు, బై 1 get 3. అమ్మో టెంప్టేషన్, బై 1 అంట, గెట్ 3. అమ్మో అందరిగా పారా పారా ఎక్కడికి? షోరూంలోకు. వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఓన్లీ టెంప్టేషన్, బట్ గోయింగ్ టు ద షాప్ అండ్ బయింగ్, దట్ ఈస్ కాల్డ్ ఈల్డింగ్ టెంప్టేషన్. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ నాట్ ఎ టెంప్టేషన్. అర్థమవుతుందా? బై 1 get 1 కదా, బై 1 get 2, బై 1 get 3, ఇవన్నీ అండి టెంప్టేషన్స్. ఎంతోమందికి అలాగా, విద్యార్థులు కూడా, నిత్య జీవితంలో పెద్దలు మొదలుకొని పిల్లలకు శోధనలు వస్తుంటాయి. వీటిని మనం జయించాలి. ఎలాగొస్తాయి? 7 F's చెప్తున్నాను. అవి ఏ రూపంలో వచ్చేస్తాయో మీకు చెప్తాను. దానికి ముందుగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్దాం. జనరల్గా మనము నిత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధనలు, చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద ముసలి వాళ్ళ వరకు. చిన్నపిల్లలకు శోధన, రే ఇంట్లో ఉండండి, పైన చాక్లెట్లు బిస్కెట్లు పెట్టినాం, ముట్టినారా జాగ్రత్త అని చెప్తుంది మమ్మీ డాడీ. ఓకే మమ్మీ, మంచిది మమ్మీ, హాయ్ మమ్మీ, బాయ్ మమ్మీ, టాటా మమ్మీ, టమాటా మమ్మీ. ఎంత బాగా చెప్తారు ఈ పిల్లలు కదా. వెళ్ళిపోయినాక ఎంత 3 ముగ్గురుంటే పిల్లలు ఏం చేస్తారు? వాడు మమ్మీ ఏం చెప్పిందిరా అంటాడు వాడు. అవునరా, ఏదో పైన బిస్కెట్టు చాక్లెట్టు, అవునా కదా డిస్కషను?
అది స్టార్ట్ అవుతుంది. మరి ఏం చేద్దాం, చూద్దాం రా, ఓయే వద్దురా మమ్మీ కొడుతుందిరా అంటే నేను తీరా నా మీద ఏంరా అంటాడు వాడు పెద్దోడు. మొత్తం మీద అందరు కలిసి తింటారు. మమ్మీకి వచ్చిన తర్వాత తెలుసా తెలియదా? ఇప్పుడు ఏమైనా రోజు శోధనలో పడ్డారు లేదా? అది ఈల్డింగ్ టెంప్టేషన్. మమ్మీ చెప్పినంత మాత్రాన తినాల్సిన అవసరం వాళ్ళు లేదు, పడిపోయారు. ఆదాం దగ్గర నుంచి అదే స్టార్ట్ అయింది. ఆదికాండం 3:6 చదవండి. ఆదికాండం 3:6 ఈల్డింగ్ టెంప్టేషన్. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమునదే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. దట్ ఇస్ ద ఈల్డింగ్ టెంప్టేషన్ అండ్ బికమ్ సిన్. ఇది మనకు అందరికి వచ్చింది. ఇది ఎగ్జాంపుల్. సో పిల్లలు కూడా శోధించబడుతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ అవన్నీ అయిపోయినాయి అనుకోండి, ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకోండి, ఎగ్జామ్లో కూడా టెంప్టేషన్ పిల్లలకు, యూత్కు కదండి. నువ్వు దేవుని నమ్ముకున్నావు, వాళ్ళు దేవుని నమ్మలేదు, వాళ్ళు చిట్టీలు పెట్టి రాస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు కాపీలు, ఫ్రీగా ఇన్విజిలేటర్ కూడా ఛాయిస్ ఇచ్చేసాడు కొట్టుకొని రా అని. ఏమన్నాడు? కొట్టుకొని రాని అంటే చంద్రబాబు ఆయన చూడలేదు. చూడాడు ఎవరు? ఇన్విజిలేటర్. ఇంకా వీళ్ళు కొడతా 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 ఉంటే నువ్వు పక్కన ఉన్నావు, పక్కన ఈడేం చేస్తాడంటే పేపర్ తీసినాడు అని నీకు టెంప్టేషన్. అవునా కదా? నువ్వేమో అరే మంచి ఛాన్స్ మరి వాడు అంటాడు, ఏ తీసుకో టెంప్టేషన్. అవునా కదా? ఇలాగ టెంప్టేషన్లో పట్టబడతావో తీసుకుంటావో లేకపోతే వద్దంటావో, దట్ ఈస్ యువర్ ఛాయిస్. దట్ ఈస్ ఓన్లీ టెంప్టేషన్. అవునా కదా? అవునా కదా? చెప్పండి. షాప్కి వెళ్తాం, కూరగాయల షాపో ఏదో షాపో లేకపోతే కిరాణా షాపో లేకపోతే స్పెన్సరో లేకపోతే మోరో లేకపోతే కేరో లేకపోతే బీరో ఏదో ఒకటి పేర్లు పెట్టుకుంటారు అన్ని కంపెనీలు వచ్చినాయి. పోయిన తర్వాత డబ్బులు పెట్టి ఏం చేసావు? కొన్నావు. కానీ వాడు డబ్బులు ఎక్కువ ఇచ్చాడు, వస్తువులు ఎక్కువ వచ్చాయి. అప్పుడు నీకేమనిపిస్తుంది? నేను ఇచ్చిన 500 ఏంటిది, డబ్బులు ఎక్కువ తేడా వచ్చినాయి నాకు ఆలోచించాలి కదా. అయితే మనం ఏం చేస్తామంటే, ఓహో దేవుడు నాకు పాకెట్ మనీ ఇచ్చాడు, ఆహా ఓహో అని మనం వెళ్ళిపోతాం. దేవుడు దయగలవాడు, కృపగలవాడు, ఏం చేసాడు మనకు మన దగ్గర నుంచి ఎక్కువ వేసుకో జోబులో వెళ్ళు. అది దేవుని ఆత్మ ఏమంటుంది? ఏయ్ లెక్క చూడు, లెక్క చూడు అంటుంది మళ్ళా కదా. మన ఆత్మతో వాదిస్తుంది, దేవుని ఆత్మ వాదిస్తుంది లేదా? అప్పుడు వెంటనే మళ్ళా ఏమబ్బు ఏమిచ్చావు, ఏమిచ్చాను సార్, ఏం కథ వాడు కంగారు కంగారు వాడిది లెక్క చేయి మళ్ళా. లెక్క చేస్తే అప్పుడు ఎక్కువ తక్కువ అయిన చూస్తే వాడికి, సార్ సార్ డబ్బులు ఎక్కువ ఇచ్చిన సార్ అంటాడు. అవునా? అవును. అప్పుడు నువ్వు వాడికి డబ్బులు ఇచ్చావనుకోండి, ఆ డబ్బులు తీసుకొని వాడు ఎంత ఆనందపడతాడు. అవునా? ఇంకేమంటాడంటే 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాడు. పెట్టేమంటాడు? సార్ నీలాంటి వాళ్ళు మా విజయవాడలో ఉంటే మా విజయవాడ ఎప్పుడూ అమరావతి కంటే అలంపూర్ దాటిపోయేది లేదు అనమాట. అంటాడు లేదా? అంటాడు లేదా? మా విజయవాడ మనసు అందరూ మారిపోయారు సార్, నీలాంటి వాళ్ళు లేరు మా ఊర్లో. అదే ఇప్పుడు నీకు ఛాన్స్ దొరికింది. నీ దగ్గర బైబిల్ ఉంది కదా, ఏం తీసుకెళ్ళావు? బైబిల్తో పాటు ఏం తీసుకెళ్ళావు? పత్రికలు తీసుకెళ్ళావు కదా. ఇంకేం చేయాలి ఇప్పుడు? ఇంకేయ్ బాణాలు తీసుకొని. అవునా కదా? బాణం తీయాలా? వేయాలా? అప్పుడు ఇయ్యండి సార్, మీలాంటి వాళ్ళు ఇస్తే నేను చదవనా? ఈ సార్ తీసుకుంటాను లేదా? ఇంకా రెస్పెక్ట్, సార్ మీరు ఎప్పుడు వచ్చినా మా షాప్కి రండి, మీకు 10 పైసలు 10 రూపాయలు తక్కువే ఇస్తా అంటాడు లేదా? అది ఫెయిత్. అదండి శోధన. నువ్వు ఒకవేళ తీసుకొని వెళ్ళిపోయి ఉంటే ఏదో 50 రూపాయలు 100 రూపాయలు నీకు లాభం వచ్చిండేది, కానీ సాక్షి నిలబడేవాడవు కాదు. అందుకే శోధన జయించువాడు ఇది వే. అర్థమవుతుందా మీకు? 3వది, ఏదో సినిమాలు ఒకప్పుడు చూసావు, ఇప్పుడు చూడవు. కానీ అనుకోకుండా ఏమైందంటే, ఒక మ్యూజిక్, నువ్వు బస్టాండ్లో ఉండవు, ఫ్రెండ్ కోసమో ఎవరి కోసమో విశ్వాస కోసమో మీటింగ్ కోసమో, సడన్గా ఒక వాయిస్ ఇలాంటి సౌండ్లలో పెద్ద వాయిస్ వస్తుంది బస్టాండ్లో, నువ్వు నిలబడుకొని వింటా ఉన్నావు, అది వచ్చేసిన చెవుల్లో. అయితే నువ్వేం చేసావంటే, ఆ బ్రదర్ రాలేదు కదా బైబిల్ బ్యాగ్ పట్టుకొని, ఏం చేసావంటే బైబిల్ పట్టుకొని ఉన్నావు. కానీ ఇంతలో మ్యూజిక్ శబ్దం వస్తుంటే నువ్వు ఊరుకోకుండా ఏం చేసినావు? ఆ మ్యూజిక్తో పాటు తాళం. కాలు చెయ్యి లయగొడుతుంది అనమాట మ్యూజిక్. ఇది శోధన. ఇంతలో ఆ బ్రదర్ వచ్చి, బ్రదర్ ప్రైజ్ లాడంటే ప్రైజ్ లేదు, లాడ్ లేదు. అప్పుడు ఆయన పైకి
ఏంది బ్రదర్ ఏంది ఏంది కనెక్షన్, అవునే కదా కనెక్షన్ పుట్టిందా లేదా? ఇది టెంప్టేషన్. సో సౌండ్ వచ్చేంత మాత్రం ఓహో అని తాళం కొట్టాలందా? లేదు, పడిపోయావు శోధనలో. శోధన జయించాలి కానీ పడిపోవడు, అది ప్రాక్టికల్గా జరిగేది. కొన్నిసార్లు మనము దారిన వెళ్తున్నప్పుడు కొన్ని సినిమా బొమ్మలు చూసారా, వాళ్ళు పోస్టర్లు చూసారా ఎప్పుడైనా? అప్పుడు దేవుని నమ్మిన తర్వాత కూడా సడన్గా ఒక బొమ్మ కనపడుతుంది సినిమా వాళ్ళు పోస్టర్, పోతూ పోతుంటే ఇట్లా చూసినావు, మళ్ళీ ముందుకెళ్ళినావు. తప్ప ఒప్ప తప్పని వాళ్ళు చేయొద్దండి, ఒప్పన్న వాళ్ళు చేయొద్దండి. జాగ్రత్త, మూడో గుంపు ఉంది, పప్పు గుంపు, కుంపలు ముచ్చుతుంది అది. థ్యాంక్ యూ. 100% తప్పు కాదు, ఎందుకంటే నువ్వు చూసావు, నీదేం తప్పు లేదు. ఓకే, అయితే నువ్వు ఏం చేసావంటే సినిమా వాళ్ళిపో చూసావు కానీ ముందుకెళ్ళిపోయావు. ఏదో ముందుకెళ్ళి కొంచెం దూరం పోయిన తర్వాత ఏదో ఆలోచన వచ్చి మరి అయస్కాంతం లాగింది. 1:14 యాకోబు 1:14 చదవండి. యాకోబు 1:14 అక్కడ తప్పు, అది పాపం స్టార్ట్ అవుతుంది. యాకోబు 1:14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. తర్వాత దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దట్ ఈస్ కాల్డ్ ఈల్డింగ్ టెంప్టేషన్. నువ్వు వెళ్ళావు చూసుకుంటా, అయిపోయింది చాప్టర్ క్లోజ్, వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో, అయిపోయా కదా, అవునా కదా, అంతే. కొన్నిసార్లు ఈ అబ్బాయిల అమ్మాయిలు కూడా, టీనేజర్స్ కూడా, కొంతమంది అబ్బాయిల అమ్మాయిలు ఇట్లానే, ఒక అబ్బాయి ఎదురైతే అమ్మాయి అయితే పోతూ పోతూ బాగుందా ఎయ్, మళ్ళీ అదే రోజు రోజు అన్న బీటింగు చీటింగు షాటింగు ఎయ్, అదే పాయింట్లో, అదే పాయింట్లో అనమాట. మళ్ళీ అమ్మాయి వస్తాయి అబ్బాయి వస్తారని ఇద్దరు కలుసుకుంటుంటారు, అక్కడ స్టార్టింగ్. ఏంటిది సమస్య? ఇది సిన్ అనమాట, ఇది ఈల్డింగ్. నువ్వు చూసావు అమ్మాయి కనపడింది అబ్బాయి కనపడింది, నో ప్రాబ్లం, వెళ్ళిపో, అందంగా ఉందా అందంగా తర్వాత సంగతి, చూసావు తప్పేం కాదు. మాటి మాటికి చూస్తూ మళ్ళీ ఆలోచిస్తుంటే దెన్ యూ విల్ స్టార్ట్ ద సిన్. ఎట్లా? యూదా 1:8 చదవండి. ఆ తర్వాత ఇంట్లో నెమ్మది ఉండదు, నీకు నిద్ర కూడా పట్టదు. యూదా రాసిన పత్రిక 1:1 అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకుంటారు అబ్బాయిలు అమ్మాయిలు స్త్రీలు పురుషులు పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందు అందరూ రకరకాలుగా. అందుకే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ శోధనలు పడుతున్నాయి. ఈ శోధన అనేది మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. పెళ్ళైన వాళ్ళకంతే ఉంది, పెళ్లి కాని వాళ్ళకు ఉంది, పెళ్లికి ముందు ఉంది, పెళ్లి తర్వాత కూడా ఉంది. ఇది జయించాలి దినాల్లో. మత్తయి సువార్త 5:28 రాయబడి ఉంది, నేను మీతో చెప్పినదేమనగా, మత్తయి 5:28 నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయం. సో ఇక్కడ మోహపు చూపు అయిపోయింది, ఆ తర్వాత కామపు చూపు అయింది, ఆ తర్వాత కలలతో పాపం కూడా. చూశారు ఎంత ఘోరంగా ఉంటుందో. 1983 నేను యూనివర్సిటీ చదువుతున్నప్పుడు హాస్టల్స్కి వెళ్తే ఆ రూమ్ చూడబుద్దే కాదు, ఎందుకంటే అమ్మాయిల బొమ్మలు అబ్బాయిల బొమ్మలు చూడటానికి కాదు, నగ్నంగా కొన్ని అర్ధనగ్నంగా కొన్ని వాళ్ళు పెట్టుకొని ఆ బొమ్మలు చూసుకుంటూ దుప్పటి కప్పుకొని నిద్రపోతూ కలలుగంటూ వ్యభిచారము. లేరా ఈనాడు ఎంతమంది సెల్ ఫోన్ పెట్టుకొని, సీడీలు పెట్టుకొని, క్యాసెట్ పెట్టుకొని, బుక్కులు పెట్టుకొని, ఫోటో పెట్టుకొని, దిండి కింద పెట్టుకొని, బెడ్ కింద పెట్టుకొని లేరా? ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఈల్డింగ్ టెంప్టేషన్. ఏ వయసులో అయినా సరే నువ్వు ఆ శోధనలో పడుతున్నావా, జయించడం నేర్చుకో. ఇరుక్కొని పోవద్దు, చిక్కొని పోవద్దు. కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా చెప్తూ ఉంటారు, కొంతమంది మాకు వచ్చి అన్న ఈ వయసులో కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు అంటూ కూడా ఆయన ఇట్లా చేస్తున్నాడని మాకు చెప్తుంటే మాకు ఎంతో మనసులో బాధ అనిపిస్తుంటుంది. సరేనమ్మ, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, బుద్ధులు మార్చుకోవాలి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ బైబిల్ ప్రకారంగా ఒకే పురుషుడు ఒకే భార్య, చనిపోయేదాకా వేరే విషయాలకు వద్దు, పెళ్ళి కాకముందు ఆ ఆలోచనలు ఇవ్వద్దు. నువ్వు పెళ్ళి చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీసం తిప్పాలా. ఎవరు? అబ్బాయిలు అమ్మాయిలు కాదు, ఇవాళ రేపటి వాళ్ళే తిప్పుతున్నారు మీసాల ముందు. అబ్బాయిలు ఏం చేయాలా? ఉద్యోగం పురుష లక్షణం. చెప్పండి ఏం లక్షణం చెప్పండి అయ్యా? ఉద్యోగం పురుష లక్షణం, స్త్రీ లక్షణం కాదు. ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకో, నువ్వు బతుకు, ఒకరిని బతికించడానికి శక్తి ఉందా, అప్పుడు పెళ్లి గురించి ముచ్చట ఎత్తు, మాట ఎత్తు, లేకపోతే నోరు మూసుకొని కష్టపడుతూ చదువు, బాగా టాప్కి వెళ్ళి అప్పుడు పెళ్లి గురించి ఆలోచించు.
ఏమి లేకుండా పెళ్లి చేసుకొని అమ్మ నాన్న మీద వారేసి మళ్ళీ నువ్వు దేశ దిమ్మరలాగా కయ్యూరులాగా తిరిగితే ఇంకా లాభమలే. వీలుది వస్తారు పెళ్ళి వాళ్ళకి పెట్టలేక నీకు పెట్టలేక 35 ఏళ్ళు వచ్చినాక తిని పెట్టాలి, తప్పు. పెళ్ళి అనే మాట ఎప్పుడంటే క్వాలిఫికేషను, నీ కాళ్ళపై నిలబడ్డావు, 40,000 50,000 ఎంతో వస్తుంది, హోదా ఉంది, నేను నా కుటుంబం పోషించుకోగలను అనే ప్లాన్ ఉందా, ప్రార్థన చేయి. బిజినెస్ కావచ్చు అది, అదే సరే ఉద్యోగం కావచ్చు అది, వ్యాపారం లేకపోతే పొలం పని, ఏదైనా సరే నీకు స్తోమత ఉంటే, స్టేటస్ ఉంటే మ్యారేజ్ గురించి ఆలోచించు. బైబిల్ అదే చెప్తుంది, చెమటో చేంజ్ చేయాలా పురుషుడు, పనిచేసి భార్యకు అన్ని వస్తువులు ఇస్తే ఆమె వండి పెట్టి నీకు తినబెడుతుంది. అది క్రమం, బైబిల్ క్రమం, ఆది కాండం మొదలుకొని. కానీ ఈనాడు చాలామంది రివర్స్ అయిపోయింది, వీళ్ళు ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఇంట్లో వండి పెట్టుకుంటాం, వాళ్ళు నువ్వుదా నేను తింటా, నేను పండుకుంటా, నేను మీసాలు తీసుకుంటా, నువ్వు మీసాలు వేసుకో, తీసుకో నువ్వు వేసుకో అన్నట్టుగా అట్నే తయారవుతున్నారు వాళ్ళు కూడా. ఎందుకు? చాలామంది అమ్మాయిల వేషం, అబ్బాయిలు అవుతున్నారు, అబ్బాయిల వేషము అమ్మాయిలు అవుతున్నారు, నిజమే, రైట్. సో ఇప్పుడు ఇవన్నీ ఇల్లస్ట్రేషన్ చెప్పానంటే ప్రాక్టికల్ జరిగేటివి ఇవి నిత్య జీవితంలో అందరికీ, అందుకే పెద్దలు కూడా రమ్మని చెప్పింది. కాబట్టి ఈ శోధన అనేది మనం ఆపచ్చా ఆపకూడదంటే ఎగ్జాంపుల్ చెప్తా. నెత్తిపైన పిట్టలు కాకులు గద్దలు తిరుగుతున్నాయి కదా, ఎస్, పైన గద్ద తిరుగుతుంది అనుకో, ఏ గద్ద ఏ కాకి నువ్వు ఎందుకు వాళ్తున్నావు, ఎందుకు తిరుగుతున్నావు అక్కడ ఇక్కడ, తిరగొద్దు అంటే అదేమంటుంది, గద్ద నువ్వు తిరగొద్దు, కాకి తిరగొద్దు, పిట్ట తిరగొద్దు అనండి, అదేమంటుంది, నా ఇష్టం నువ్వెవడి చెప్పడానికి అంటుంది, అవునా అవునా, పైన నేను తిరుగుతాను నువ్వెవడవా నాకు చెప్పడానికి అంటుంది, అవునా, ఎస్. కొన్ని థాట్స్ వస్తాయి చూసారా మనకు, ఆ థాట్స్ వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలని చెప్తాను. థాట్స్ రావని కాదు, థాట్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఆలోచనలు అంటారు చూడండి. చిన్న ఎగ్జాంపుల్, ఒక కాకి వచ్చింది నెత్తి మీద వాలింది, నువ్వు ఏమనలేదనుకోండి, అదేం చేస్తుందమ్మా, గూడు పెడుతుంది, గూడు పెట్టిన తర్వాత ఊరుకుంటుందా, ఏం పెడుతుంది, గుడ్లు పెడుతుంది, గుడ్లు పెట్టినాక ఊరుకుంటుందా, ఏం చేస్తుంది, పిల్లలు లేపుతుంది, పిల్లలు లేపిన తర్వాత నెత్తంత ఏమవుతుంది, కంపు కంపు అవుతుంది, ఎవరు తప్పది, కాకిది కదా, అనండి ఇట్ట కాకిది అనండి, ఎవరు తప్పు, మన తప్పు అవుతుంది. కాకి వచ్చినప్పుడు నువ్వు కొట్టింటే రెండోసారి అది వచ్చిందా, రాదు. అది వచ్చినప్పుడు ఏమన్నావు, కూర్చోమ్మా, ప్రైజ్ రాడమ్మా, వందనాలమ్మా అన్నావు, కూర్చుంది, గుడ్లు పెట్టింది, గూడు పెట్టింది, అన్ని పెట్టింది, కంపు కంపు చేసింది, తప్పు నీది. థాట్స్ అంతే, కొన్ని వచ్చేస్తాయి నీకు, వెంటనే ఏం చేయాలి, ఏ నాకెందుకు అవసరం లేదు, ఇది నాకు రాకూడదు. 39:9 ఆది కాండం ఏమన్నాడు యోసేపు చెప్పండి, 39:9 ఇంత పని చేసి నా ముఖాన్ని దేవునికి నేను, వెంటనే థాట్ చెదిరిపోయిందండి, అది థాట్స్. హౌ టు ఓవర్కమ్లో ఆ థాట్ వచ్చిన వెంటనే చోటు ఇవ్వద్దు, రైట్. 1 F, ఏ విధంగా వస్తాయి సైతాన్ అంటే, ఇప్పుడు సాతాను మెయిన్ తీసుకొచ్చేది, ఎఫ్ 1 ఫుడ్, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం టైం ఉండకపోవచ్చు, ముందు నోట్ చేసుకోనండి, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ చూద్దాం. 1 ఏంటిదండి, ఎఫ్ ఫుడ్. 2 ఫెర్టిలైజర్స్ ల్యాండ్స్, ఎఫ్. 3 ఎఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బ్రాకెట్లో డ్రెస్. 4 ఫ్యాషన్ ఆఫ్ ఆర్నమెంట్స్, 4 ఫ్యాషన్ ఆఫ్ ఆర్నమెంట్స్. 5 ఫ్లెష్లీ డిజైర్, 6 ఫర్ ద లవ్ ఆఫ్ మనీ. 7 ఫైటింగ్ ఫర్ ద పవర్, తెలుగులో చెప్తాను మొట్టమొదటి ఏంటిది, ఎఫ్ ఫుడ్ అంటే ఆహారం. ఆహారం రూపంలో సాతాను వచ్చి పడగొడతాడు. ఆదాము ఎట్లా పడగొట్టాడు, అవాను చెప్పండి ఎట్లా పడగొట్టాడు, ఎర్ర ఎర్రగా రంగు రంగు చూపించి. ఏషావు ఎన్ని పూటలకు, ఏషావు పడిపోయింది ఎక్కడ, ఒక పూట. అట్లా ఆహారం ఇది. 2 ఫెర్టిలైజర్స్ భూములు అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి భూముల దగ్గర సాతాను పడగొడుతుంది చాలామంది, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 ఫ్యాషన్ ఆఫ్ డ్రెస్, టెక్నాలజీ లేక ఫ్యాషన్ టెక్నాలజీ అంటారు చూడండి, మనం వేసుకునే డ్రెస్సు
ఇది విచిత్రంగా ఉంటుంది కొంతమంది రసు. అదే చెప్పానే, అబ్బాయిలు అమ్మాయిలాగా, అమ్మాయిలు అబ్బాయిలాగా. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు అయితే ప్యాంట్లు వేసుకొని మొత్తం కింది దాకా ఊడ్చుకుంటూ పోతుంటారు. మున్సిపాలిటీ కూడా అవసరం లేదు, వాళ్ళే మున్సిపాలిటీ. ఎయ్ ఎయ్ ఊడ్చు ఊడ్చులాగా. మన ఆంధ్ర తెలంగాణలో అంటే ఏం ప్యాంట్లో ఏం అర్థం కాలే, కింద మొత్తం టప్ టప్ అని కొడుతుంటాయి ఇవి. అట్లా తయారయ్యారు కొంతమంది అమ్మాయిలు. ఇది ఇక్కడ ఫ్యాషన్. నాగాలాండ్కి వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యాషన్ ఉంది, ఈడి దాకా కత్తిరించుకొని ఇచ్చి వాళ్ళ ఫ్యాషన్ నిక్కర్ ఈడికి వీళ్ళ ఫ్యాషన్, కింది దాకా వాళ్ళ ఫ్యాషన్, పైదాకా ఇది ఫ్యాషన్. ఏమనంటే ఫ్యాషన్, ఇవాళ రేపట్లో అబ్బాయిలు అమ్మాయిలు తాగుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. కొంతమంది ఫ్యాషన్ అబ్బాయిలు ఏంటిది, ఈడి దాకా షినిపోయి 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 ఏదైనా చిన్న అంకుల్ ఫ్యాషన్, నీ ముఖం ఫ్యాషన్ షినిపోయింది లేదా అంకుల్ ఫ్యాషన్, ఇది ఫ్యాషన్ కాదు లోషన్ కాదు లోజు మోషన్ రా పో అని ఏందిరా నీ బాధ, చింపుకొని చింపుకొని ఫ్యాషన్ ఏందిరా నీకు, అతుకులాగా అతుకుల పొంతల్లాగా పిచ్చగాడలాగా. అబ్బాయిలు అంతే అమ్మాయిలు అంతే ఫ్యాషన్, అదొకటి అనమాట. రెండోది ఫ్యాషన్ టెక్నాలజీ, అదైపోయినాక ఫ్యాషన్ ఆఫ్ ఆర్నమెంట్స్. అబ్బాయిలు కమ్మలే, అమ్మాయిలు కమ్మలే. అమ్మాయిలు అయితే ఇవాళ రేపట్లో ఈ కమ్మ చిన్నదైతే బాగుండదని పెద్ద రింగులాగా, టెన్నికాయట్ రింగులాగా, ఈ టెన్నికాయట్ రింగులో కూడా షూటింగ్ రాయి సూర్రలు వేస్తాని వేస్తూ ఉంటాడు వాడు రాయి జోక్. అది ఒకటి పెద్ద ఏదో పెద్ద రింగు, దాంట్లో వాడు షూటింగ్ అంట రాయితోటిగా. ఏంది బతికిది అంటే, మీరు కాదు మీరు మంచోళ్ళులే, లోక సంగతులు ఇవి. ఫ్యాషన్ ఆర్నమెంట్స్, అబ్బాయిలేమో కమ్మలు వేసుకోవటం, గాజులు వేసుకోవటం, రకరకాలు వేసుకోవటం, అబ్బాయిలు కూడా ఈడ దాకా చుట్టులు పెంచుకోవటం కదండి. అమ్మాయిలు వాళ్ళు తక్కువనా? బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీ పురుష వేషం వేసుకోవద్దు, పురుషుడు ద్వితీయోపదేశకాండంలో స్పష్టంగా రాయబడింది 10:22 ప్రకారం. కాబట్టి 22:10 ఇది మనకు ఇవన్నీవే. సో ఫర్ ద లవ్ ఆఫ్ మనీ అనగా ఏంటిది? ఈ లోకంలో డబ్బు మూర్తిమూర్తి 6 ధనాపేక్ష. తర్వాత ఫ్లెష్లీ డిజైర్, శరీరాశ నేత్రాశ జీవడము. ఎక్కడ ఉంది అది? మూర్తి మొదటి యోహాను 2:16. ఉదాహరణకు 2 తిమోతి 4:10 దేమ ఒక వ్యక్తి ఏం చేశాడు? అదే ఫ్లెష్లీ డిజైర్. దేమ వెళ్ళిపోయాడు, శిష్యులు వెళ్ళిపోయారు, పక్షులలో కాకి ఓడ దగ్గర లోడో నెమలి సారీ కాకి పావురం, కాకి వెళ్ళిపోయిందా పావురం వెళ్ళిపోయిందా? కాకి, కానీ పావురం సమాచారం తెచ్చింది. సో ఇలాగా శరీర కోరికలతో వెళ్ళిపోతున్నారు రైట్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఫైటింగ్ ఫర్ ద పవర్, సంఘాలలో, ఇళ్లలో, గ్రామాలలో, ఊళ్ళల్లో అధికార వాంఛ. బైబిల్లో ఒక స్త్రీ ఒకరు ఇట్లా అడుగుతారు అధికార వాంఛ, ఏమని? మార్క్స్ వార్త చూడండి, ఈ అధికార వాంఛ ఈ దినాల్లో ఎక్కువైపోయింది. ఏమని చూద్దాం, 10:37 మార్క్స్ వార్త 10, ఇది 7వది. అన్ని షార్ట్గా చెప్తున్నాను అన్నమాట, వివరించడానికి టైం లేక. నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఇది ఈరోజు అధికార వాంఛ. ఈ సీటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక సీటు కావాలా, వేసుకొని కూర్చోవాలా, అంతే కదా సీట్ల కోసమే అనుకునేది ఇప్పుడు. అంటే ప్రపంచమంతా అదే, ఓట్ల కోసము ఏం చేయాలమ్మా, నోట్లు వేయాలా, ఆ తర్వాత సీట్లు వేసి కూర్చోవాలా, ఇదే జరుగుతుంది. ప్రపంచంలో కాకుండా దేవుని సమాజంలో కూడా, ఇళ్ళల్లో కూడా, గ్రామాలలో కూడా, స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో కూడా తనుకోవటం దీనికోసమే. ఇదే కుడివైపున ఒక సీట్ అంట, తర్వాత ఎడమవైపున అధికార వాంఛ, ఫైటింగ్ ఫర్ ద పవర్. సో ఇప్పుడు 7 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటిది? ఫుడ్. 2వది ఫెర్టిలైజర్స్ భూములు. 3వది బట్టల గురించి. 4వది వస్తువులు సొమ్ములు సోకుల గురించి. 5వది శరీర కోరికలు. 6వది ధనాశ. 7వది అధికార వాంఛ. ఫస్ట్ 2 విషయాలు ఏంటంటే ఆహారం అనే విషయంకి వచ్చేటప్పటికీ మనకి ఎలా తీసుకుందాం రైట్. ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని బిడ్డావు, Romans 12:1 వచ్చినాం చదవండి, నువ్వేం చేయాలి? Romans 12:1 దేవుని నమ్మిన తర్వాత నీకు పరిశోధన. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, yes, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒక నిమిషం, ఈ లోక మర్యాద ఏంటిది? లోక మర్యాద ఏంటిది? ఎఫ్ అంటే ఫుడ్, ఆహారము. ఆహారం అంటే మన భాషలో ఉద్యోగము. ఉద్యోగం సంపాదించాలంటే మనం ఏం చేయాలా? లోకంలో కొన్ని మర్యాదలు చేయాలి. అవి మూడు ఆర్లు. ఎన్నిఆర్లు? నెంబర్ వన్ ఆర్, ఉద్యోగం తెచ్చుకోవాలంటే నువ్వు దేవుని పెట్టావు కదా, లోక మర్యాద చేస్తే నీకు ఉద్యోగం వస్తుంది, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇంటర్నేషనల్. ఏం చేయాలి? ఫస్ట్ ఆర్ రిజర్వేషన్. ఏంటది? ఎస్సీ ఎస్టీ ఏదైనా ఉంటే నీకు జాబు, లేకపోతే రాదు. నువ్వు దేవుని పెట్టావు ఇక్కడ, కానీ ఇప్పుడు అక్కడ అప్లై చేయాల్సింది ఏంటిది? నువ్వు దేవుని పెట్టావు కాదని, అది రిజర్వేషన్లో. రెండవది రెకమెండేషన్. దేవుడు ఎప్పుడో లే, వాణిని పట్టుకుందాం, ఎమ్మెల్యే ఎంపీ డబ్బు అక్కడ పోదాం ఇక్కడ పోదాం, క్యాచ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఏదో ఉద్యోగం కొట్టుకుందాం అని ఉంటాం. అది కూడా దేవునికి ఇష్టం కాదు. ఇది లోక మర్యాద. మూడవది ఏంటిది? 5 లక్షలు 10 లక్షలు పెడదాం, తర్వాత ఉద్యోగము సంపాదించుకుందాం. అది కూడా దేవునికి ఇష్టమైంది కాదు. ఈ మూడు లోక మర్యాదలు. మొట్టమొదటి ఏంటిది? రిజర్వేషన్ ఆర్. రెండోది రికమెండేషన్ ఆర్. మూడోది రిమ్యునరేషన్, లేక రూపియా. ఈ మూడు చేయకపోతే ఉద్యోగం ఎలాగా? ఇది మీకు శోధన, మనందరికి శోధన. బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది కదా, ఎంబీఏ ఎంసీఏ అయిపోయింది, ఎంఏ ఎంకామ్ ఎంఎస్ అయిపోయింది, జాబ్ రావాలి, గవర్నమెంట్ పడ్డాయి అడ్వర్టైజ్మెంటు, నువ్వు ఇక్కడ వేసుకొని అమ్ముకున్నావు, ఇప్పుడు అక్కడ అప్లై చేయాలి. చేయాలంటే నువ్వు ఇక్కడ మార్మల్చుకున్న తర్వాత ముందు దేవుని బిడ్డ కానప్పుడు పాత పేరు ఉంది, బాప్తిజం తీసుకున్నా కొత్త పేరు వచ్చింది. ఏం పేరు చెప్పండి? ఉదాహరణకు బాప్తిజానికి ముందు పాత పేరు ఏం పేరు? మల్లయ్య. బాప్తిజం తీసుకున్నాక ఏం పేరు పెట్టారు? మత్తయ్య. ఏం పేరు? ఇక్కడ మత్తయ్య. అందరు చర్చిలో మత్తయ్య మత్తయ్య ముత్తయ్య మత్తయ్య అనుకుంటూ పోయినారు. ఇప్పుడు నువ్వు ఆడ అప్లై చేయబోతున్నావు, నేను హిందువుడనని. ఏం పేరు పెట్టి ఉద్యోగం దగ్గర? మల్లయ్య. ఆడనే మల్లయ్య, ఇడనే మత్తయ్య. అది రిజర్వేషన్. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగం కోసమే కదా నువ్వు, ఏమంటారు తెలుగులో, కోటి విద్యలు దేని కొరకు? ఇట్లాంటి అర్థం, జానుడు పొట్ట కొరకు. అది ఒక ఆయన అన్నాడు, కోటి విద్యలు జాన పొట్ట కొరకే అన్నాడు. నేనన్నా నవ్వుకుంటా, ఎక్కడ జానడన్నా అందరిది పెద్ద పెద్దగా రౌండ్ టేబుల్ అయిపోయినాయి. ఏందేమన్నా రౌండ్ టేబుల్ అంటే మూరెడైందన్నా, ఇట్లా కలుపుతాం అంటే ప్రజలాడంటే పొట్టలు అడ్డమవుతున్నాయి. అవునన్నా, కరెక్టే చెప్పినావు నువ్వు, మూరెడు. కాబట్టి కోటి విద్యలు జానడు కాదు, ఏమన్నాను ఇప్పుడు మూరెడు అన్నాడంట, పొట్టలా అయిపోతుంది. ఓకే, మంచి వాళ్ళు. అయితే అక్కడనేమన్నా రిజర్వేషన్లో హిందూ అని చెప్పుకొని ఇక్కడ బాప్టిజం తీసుకొని దేవుని పెట్టి ఆరాధిస్తూ బల తీసుకుంటూ నేను మత్తాయిగా జీవిస్తూ అక్కడ ఎట్లా పడతాను? ఇది టెంప్టేషన్. ఉద్యోగం కోసము అక్కడ వెళ్ళి అది సంపాదించుకున్నావు అనుకో, రిజర్వేషన్లో తెచ్చుకొని ఇక్కడ దేవుని పెట్టావని మైక్ ఇచ్చి సాక్ష్యం చెప్తే నీకు వాయిస్ ఉండదు, సాక్ష్యం ఉండదు. ఇక్కడ ఏమంటారు? నువ్వు ఆడపోయి హిందూ అని తెచ్చుకున్నావయ్యా, ఏం చెప్తావు నీ సాక్ష్యం, నోర్మీ అంటారు. అవునా కదా? అందుకే ఇక్కడ మనం నిలబడాలి. ఇప్పుడు అది రిజర్వేషన్ పెట్టకపోయినా దేవుడు నీకు ఇస్తాడు. మత్తయి సువార్తలు ఏముంది? నా రాజ్యాన్ని ఓపెన్ కాంపిటీషన్లో నువ్వు కొడతావు, తెలుసా? జనరల్ కేటగిరీలో నీకు దేవుడు ఇస్తాడు, గవర్నమెంట్ కాదు, ప్రైవేట్లో ఇంకా మంచి శాలరీ నీకు ఇస్తాడు దేవుడు, 1 లక్ష రూపాయల పైన. నా రాజ్యాన్ని నా నీతిని, టేక్ ఎ డిసిషన్. నేను ఈ పని చేసి ఎవరిలాగా 39:9 చదవండి, ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి ఈ మాట, ఎక్కడైతే టెంప్టేషన్ వస్తుందో ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఆది కాండం 39:9 జెనసిస్ 39:9 ఇది మనము మనసులో పెట్టుకోవాలి. ఉద్యోగం గురించి, కాబట్టి నేనెట్లు ఇంత చెడ్డ పని చేసి ఈ పరికమాలను పని చేసి నేను ఈ విధంగా పెట్టుకొని నా దేవునికి నా ముఖాన్ని ఎలా చూపిస్తాను, ఎట్లా ఆరాధిస్తాను, ఎలా బల తీసుకుంటాను, ఎలా సాక్ష్యం చెప్తాను, ఎలా సేవ చేస్తాను అన్న తీర్మానం చేసుకున్నావనుకో, నన్ను గణపరచు వారిని నీకు వేరే రకంగా దేవుడు ఉద్యోగం ఇస్తాడు, అంతే. అన్ని ద్వారాలు క్లోజ్ అయితే నీకు ద్వారం ఓపెన్ చేస్తాడు, అంతే. అరే మాకు రాలే, నీకు ఎట్లొచ్చిందా ఈ ఉద్యోగం అంటారు. వాళ్ళన్నీ ట్రై చేశారు కానీ నువ్వు దేవుని పైన ఆధారపడ్డావు. ఎందుకు? నువ్వు దేవుని కనపరిచినావు. ఎంతోమంది సాక్ష్యాలు ఉన్నాయి, నా సాక్ష్యమే చెప్పాను మీకు. నాకు రిజర్వేషన్లో కూడా నేను పెట్టలేదు, జనరల్లో వచ్చేసాను నేను. దేవునికి చెప్పాను నేను ఏం పెట్టాను ప్రాబ్లం. ఇది నెంబర్ వన్, ఫుడ్, ఆహారం. ఉద్యోగం కొరకు మనము
శోధనలు పడవద్దు, సర్టిఫికేట్లు మార్పించుకొని పేర్లు మార్పించుకొని అక్కడ వెళ్ళి దేవునికి అవమానం తేవద్దు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఫెర్టిలైజర్ ల్యాండ్స్ అంటే ఏంటిది? గవర్నమెంట్ ఇస్తుంది భూములు, గృహ కల్పన, ఆ కల్పన, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, లేదా అవునా కాదా? ఆడ కూడా మళ్ళీ అదే పేరు. ఏం పేరు? ఇక్కడ మారు మనసు పొందినావు కదా, బాప్తం తీసుకున్నావు, ఏం పేరు? జాన్. అక్కడ పోగానే జంగయ్య, ఆడ జంగయ్య, ఇడ జాను, ఆడ మల్లయ్య, ఇడ మత్తయ్య. ఇది యాక్షన్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. దేవునికి ఏమైనా మహిమ ఉంటుందా? నో. నాకు ఆ భూమి లేకపోయినా పర్లేదు, తాటాకల గుడిసె వేసుకొని బతుకుతాను, తీర్మానం చేసుకో. నీకు మంచి దేవుడు పక్క ఇల్లు ఇస్తాడు, దానికన్నా గొప్పది ఇచ్చే దేవుడు మనకు. అక్కడ నువ్వు వెళ్ళి జీవితాంతము మనసాక్షిని చంపుకొని బతికేదానికంటే, నేను అయ్యో రిజర్వేషన్ తెచ్చుకొని బతికానే అనిపించుకునేదానికంటే, ధైర్యంగా ఒక పాక వేసుకొని బతుకో హ్యాపీగా. ఏం దేవుడు నీకు అన్యాయం చేయడు. ఈ ఏడు సాతాను తెచ్చేటువంటి రూపాలు, అర్థమైందా? వాడు సొరకాయలు బీరకాయ రూపంలో రాడు, ఈ ఏడు రూపాలు వస్తాడు. మొట్టమొదటి ఏం రూపము? ఉద్యోగం. నీకు ఇది ఇంపార్టెంట్, కోటి విద్యలు కాబట్టి నీకు క్వాలిఫికేషన్ చేయనిప్పుడు నీకు ఉద్యోగం కావాలి కాబట్టి నీకు టెంప్టేషన్. రెండోది, ఇల్లు లేవు, ఎవరు ఇస్తున్నారు గవర్నమెంట్ భూములు ఫ్రీగా వస్తున్నాయి, పెట్టు, ఆడొక హిందూ పేరు, ఈడ క్రైస్తవ పేరు, మళ్ళా టెంప్టేషన్, అవునా? మూడోది ఏంటిది? కాలేజీలో వెళ్ళాం, మీకేం తెలుసు అంకుల్, మీరంతా ఓల్డ్ మోడల్, మాదంతా న్యూ మోడల్, కొత్త కొత్త ఫ్యాషన్ వచ్చినాయి, అవి వేసుకోకపోతే ఎట్లా? వేసుకో, పూసుకో, రాసుకో, మున్సిపాలిటీలాగా రూ ఊరోడు అంతా ఊడ్చుకో. నిన్ను ఎవడు ఆపుతాడు? నీ ప్యాంటు, నీ షర్టు కదా, ఏయ్ ఊడు. అందుకే రాయబడింది, మాటలోను ప్రవర్తనలోను వేషంలోను భాషలోను ఎవరికి మనం ఛాన్సు? అది తిమోతి రాసిన పత్రికలోని యవనం బట్టి ఈరోజు తీర్మానం చేసుకోండి. మీరు ఇలాగా ఏడు విషయాల్లో ఎక్కడన్నా మీరు శోధనలు పడ్డారా, పడుతున్నారా, ఈరోజు వాటిని మీరు జయించాలి. నౌ హౌ టు ఓవర్కమ్, అవి నేను జస్ట్ ఒక రెండు చెప్తాను, ఐ విల్ క్లోజ్ అప్ జస్ట్ 10 మినిట్స్, టైం అయిపోయింది. చాప్టర్ కంప్లీట్ కాలా, అర్థమైందా? టైం అయిపోయింది చాలు. రైట్, ఎఫ్లు రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వర్స్ నెంబర్ వన్ ఏంటిదంటే, ఫెలోషిప్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. హౌ టు ఓవర్కమ్, ఫెలోషిప్ విత్ గాడ్ ఏం చేయాలా? ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. నెంబర్ టూ, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ త్రీ, ఫెలోషిప్ ఆఫ్ సెయింట్స్, అంటే సేమ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, బిలీవర్స్ ఫెలోషిప్, అన్యుల ఫెలోషిప్ వద్దు మీరు, ఫెలోషిప్ ఆఫ్ సెయింట్స్. మూడోది సేమ్ ఫెయిత్. నాలుగోది ఫాలో ద ఎల్డర్స్ ఒపీనియన్ ఆర్ గైడెన్స్, ఫాలో ద ఎల్డర్స్ ఒపీనియన్ ఆర్ గైడెన్స్. ఐదోది ఫాలో ద హోలీ స్పిరిట్ లీడింగ్, ఫాలో ద హోలీ స్పిరిట్ లీడింగ్. ఆరోది ఫార్ అవే ఫ్రమ్ ద సాటన్ ఆర్ సిన్, ఫార్ అవే ఫ్రమ్ ద సాటన్ ఆర్ సిన్. చివరిగా ఫైట్ అగనెస్ట్ ద సాటన్, ఫైట్ అగనెస్ట్ ద సాటన్. ఇవి ఏడు హౌ టు ఓవర్కమ్. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఏం చేయాలి మనం? సింపుల్గా దేవునితో ప్రార్థనలు గడపండి, జయిస్తారు, నెంబర్ వన్. నెంబర్ టూ, వాక్యాన్ని ఉన్నదో చదువుతుండండి, దేవుడు చూపిస్తుంటాడు డైలీ. 119వ కీర్తన 12లో, 119వ కీర్తన 55లో, 119వ కీర్తన 97లో, ఇవన్నీ మీరు చదివితే ఆ వాక్యము నిత్యము అనుసరించాలి. అది మూడోది ఫాలో ఫెలోషిప్ ఆఫ్ ద సేమ్ ఫెయిత్, అంటే ఎవరు నువ్వు నమ్ముకున్నావు దేవుణ్ణి, వేరే వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళిద్దరు ఒకటే ఫెయిత్ ఉంది, దానియేలు షడ్రకు మేషాకు లాగా కలిసి ప్రార్థన చేసుకోండి. అందుకని ప్రభుకు ప్రార్థన చేసేవాడితో ఫెలోషిప్ కలిగి ఉన్నారు. 2 తిమోతి రాసిన పత్రికలో రాయబడింది కదండి, ఎవరితో ఫెలోషిప్ ఉండాలో మనము? ప్రభుకు ప్రార్థన చేసేవాడితో. అది నాలుగవది ఏం చేయాలో మనము? ఫాలో ద ఎల్డర్స్ ఒపీనియన్, ఏమన్నా గైడెన్స్ తీసుకోండి, ఎల్డర్స్ని అడగండి, ఆత్మీయుల్ని, పేరెంట్స్ను, సేవకులను, విశ్వాసులు,
పెద్దవైల వాళ్ళను. ఐదవది ఏంటంటే ఏం చేయాలమ్మా, ఫాలో ద హోలీ స్పిరిట్ గైడెన్స్. దేవుడు మనకు నడిపిస్తుంటాడు. ఫిలిప్ ఒకడు ఉన్నాడు, నపుంసకుడు సువార్త చెప్పన్నాడు. ఎవరు నడిపించారు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు వెళ్ళు అడవిలో, ఆయనకు వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. వెళ్ళి చెప్పాడు. 8వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో సువార్త విని రక్షించబడి వెంటనే బాప్తిసము తీసుకున్నాడు. పర్సనల్ ఎవాంజలిజం చేశాడు. ఎవరు? ఫిలిప్ సేవకుడు. నువ్వు కూడా అలా చేయాలి. కొన్నిసార్లు వాక్యమే కాదు, నీకు గైడెన్స్ ఇస్తాడు ఆత్మదేవుడు. వెళ్ళు వెళ్ళు లై లై వెళ్ళు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు. ఆరోది ఫార్ అవే ఫ్రమ్ ద సాటాన్ ఆర్ సిన్. 7వది ఏంటిది? ఫైట్ అగ్రెస్ ద సాటాన్. లాస్ట్ 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అదేంటిదంటే ఫార్ అవే ఆర్ ఫ్లీ ఫ్రమ్ సిన్ అనే విషయం ఒకటి, రైట్ ఫైట్ అగ్నెస్ ద సాటాన్. ఫార్ అవే దానికి ఎఫెస్ ఆసుపత్రులు ఇంకో మాట అంటే అపవాదికి చోటు ఇవ్వద్దు, అది అపవాదిని ఎదిరించాలి. ఈ రెండు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాం, మీటింగ్ అయిపోతుంది. రెండు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోనండి. మొట్టమొదటి ఎఫెస్ ఆసుపత్రులు ఏముంది? అపవాదికి చోటు. ఎక్కడ? 4:27 చదవండి. రెండవది యాకోబు రాసిన పత్రికలు ఏముంది? అపవాదిని ఎదిరించాలి. అవి రెండు రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. దీని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్, వైండ్ అప్ జస్ట్ వితిన్ 5-10 మినిట్స్. త్వరగా చదవమ్మా. అపవాదికి చోటు ఇయ్యద్దు. అపవాదికి చోటు ఇయ్యకూడి. ఎస్, అంతే. అపవాదికి చోటు ఇయ్యద్దు. ఎఫెసి 4:27 అపవాదికి చోటు ఇయ్యదు. యాకోబు రాసిన పత్రిక రండి. ఇక్కడేముంది? అపవాదిని ఎదిరించండి. చదవండి. 4 దొరికిందా? రైట్. 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇది రెండు ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాగ రెఫరెన్స్ చెప్తే గుర్తుండవు, ఒక చిన్న ఉపమానం చెప్తే గుర్తుంటుంది. ఆ తర్వాత మనం ప్రార్థనలో ముగించుకుందాం. మంచి వర్షం పడుతుందంట. ఒక అతను టెంటులో ఉన్నాడంట. టెంటు బయట ఒంటె ఉన్నదంట. ఈ అయ్యగారికి జాలి పుట్టి, అయ్యో ఒంటె నువ్వు తడిచిపోతున్నావమ్మా రామ్మా అని దాన్ని వంపి కిందగా మోకాళ్ళలాగా తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాడు. చక్కగా కూర్చుంది అమ్మగారు. అయ్యగారు ఎవరు? ఒంటె, క్యామెల్. పైన వర్షం పడుతుంది, టెంటు పైన లోపల ఇద్దరు హాయిగా ఉన్నారు. అయితే ఏమైందో ఏమో, ఈ ఒంటె బుద్ధి వేరు కదా, దానికి ఏం బుద్ధి వచ్చిందో, ఎవరు పిలుస్తున్నారో సీఎం జీఎం పిఎం తెలియదు, ఉన్నట్టుండి లేచిందంట. ఒంటె పొడుగుంటుందా పొడుగుండదా? టెంటు కన్నా పొడుగుంది ఒంటె, అందుకే దాన్ని వంపుకొని తీసుకొచ్చాడు మోకాల మీద లాగా. ఇప్పుడు లేవంగానే టెంటుకు ఇది తగిలి ఏంటిది అది? ఏంటిది అది మేడం? ఇది తగలంగానే ఆ టెంటు చినిగిపోయిందంట. చిన్నటే కానీ పల్టి కొట్టిందంట. అప్పుడు వర్షం అంతా లోపలికి వచ్చి ఒంటె తడిచిపోతుంది, ఓనర్ తడిచిపోతుండు. తప్పెవరిది? ఒంటెది. అవునండి, వరది కదా, ఒంటెది తప్పు. అవునన్నా, అదే చదవమ్మా. అపవాదికి ఇంతింత రమ్మంటే ఏమవుతుంది? ఇల్లంతా వచ్చేస్తుందంట. అలాగనే ఒంటె నేను ఎందుకు పిలుచుకున్నావు లోపలికి? తప్పెవరిది? ఇలాంటి కొన్ని బుద్ధులు, కొన్ని అలవాట్లు, కొన్ని పొరపాట్లు, కొన్ని వ్యక్తులు, కొన్ని కొన్ని విషయాలు లోపల పిలుచుకుంటే లాస్ట్కి ఏమవుతుంది? నీ ప్రాణానికే నీకే నష్టం. కాబట్టి జాగ్రత్త అంటున్నాడు దేవుడు. చోటు ఇవ్వనే ఇవ్వద్దు. ఫ్రెండ్ అని, స్నేహితుడని, వాడని, వీడని, చుట్టమని ఏదో కొన్ని విషయాలు చోటు ఇచ్చి నష్టపోవద్దు. జాగ్రత్త. చోటు ప్రసక్తే లేదు, రాజు పడే ప్రసక్తే లేదు దేవుని విషయాలను. ఇక్కడ నిలబడాలా. ఇది క్రైస్తవ విశ్వాసం, శోధన చేయించే రహస్యం. ఓకే, హౌ టు ఓవర్కమ్లో ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైట్. కొన్నిసార్లు ఏం చేయాలి మనం? రెడీగా ఉండాలా కొట్టాడటానికి కదా. మన చేత కాదు కానీ కొన్నిసార్లు చూపెడుతుంటాం అన్నమాట. కొంతమంది పిల్లలు కూడా చూసండి, కొట్టడానికి చేత కాకపోయినా హై చూడండి. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నా కూడా వీడు ఏం చేస్తాడు? అందరినీ కరాటం చూస్తాడు, చేయి చూపెడతాడు. వాడు పట్టుకుని దాని తేడా పడతాడు తెలుసు వాడి సంగతి. కానీ వీడేం చేస్తాడు? హై అనగానే వా పోయిన కరాట వచ్చినట్టుగా తనతోడేమో రా అని వాళ్ళ పిల్లలందరూ దూరం వెళ్తారు. మీకు బాగా అర్థం కావాలంటే ఈ ఉపమానం చెప్తే ఇంక మీరు ఎన్నడూ మరిచిపోరు. మాటి మాటికి తిమోతి బాబు అని మీకు గుర్తొస్తూ ఉంటాడు. ఓకేనా? రైట్.
కుక్కల విషయం చెప్తా. ఈ గేరి నుంచి ఆ గేరికి కొత్త కుక్క పోయింది అనుకోండి, ఏ కుక్క? కొత్త. పాత కుక్కలు నాలుగు ఉంటాయి కదా, ఈ నాలుగు కుక్కలు ఏం చేస్తాయంటే కొత్తదాని మీద ఫస్ట్ అటాక్ అవుతాయి. ఏమని? కొట్టవు తిట్టవు. ఏమవుతుంది? భౌ భౌ అంటాయి, మొరగటం మొదలు పెడతాయి. అయితే ఈ కుక్క కొత్తది కదా, పాపం ఆ గేరికి వెళ్ళకూడదు, ఆ స్ట్రీట్కి వెళ్ళకూడదు, తప్పైపోయింది, ఒప్పుకోవటం. వెంటనే పశ్చాత్తపడి అదేమంటుందంటే, సార్ ప్లీజ్ క్షమించండి, నేను వెళ్ళిపోతానులే నా దారికి అని చెప్పేసి అది రెస్పెక్ట్ ఇస్తుంది దాని భాషలో. ఎట్లా రెస్పెక్ట్ ఇస్తుంది కుక్క చెప్పండి? అవి నాలుగు, ఇది ఒకటి. ఫస్ట్ రెస్పెక్ట్ ఎట్లమ్మా? మీరు ఎన్నడు చూడలే కుక్కలే, గడ్డం కింద పెట్టుకొని నిద్రపోయినట్టుగా కుక్కలే చూడలేదా మీరు ఎన్నడు? కొత్త కుక్క అక్కడ పోతే నాలుగు కుక్కలు బావుబావు ఉంటాయి, ఇది ఊరికనే వారికి కొట్లాడదు, ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తుంది. ఏమని రెస్పెక్ట్ ఇస్తుంది? ఏదో నాకు తప్పైంది కదా పొరపాటు అని చెప్పేసి కుయికుయికుయికుయికుని తోక ముడుచుకుంటుంది. అది అది అవునా కదా, వెంటనే హీల్డింగ్ అయిపోతుంది, వెంటనే నిలిపోతా నిలిపోతాడు తోకంతా ముడుచుకొని. అవి ఊరుకుంటాయా? తంతం కొడతాం చంపుతాం ఎందుకు వచ్చినావు నువ్వు అని మళ్ళీ బావు బావు అంటుంటాయి. అవునా? అయినా కూడా అది రెస్పెక్ట్ ఇస్తుంది. ఏదో తప్పైంది లే మీ దారికి రాకూడదు అనుకోని పొరపాటు అంది. ఇంకా మీద పడుతుంటాయి ఇవి, ఏమని? చంపుతాం నరుకుతాం కొరుకుతాం. అప్పుడు దానికి ఏమవుతుందేమో కానీ కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ పోయినాక బౌ బౌ అంటే ఇది నుంచి బౌ రా రా బౌ రా పడుంది కదా. అవునా కదా చెప్పండి. ఈ నాలుగు ఆడిగిపోతాయి, ఇది ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఫైటింగ్ ఐ అనగానే నాలుగు ఆడిగిపోయి ఆ నుంచి బావు బావు అంటే నీ సంగతి చూసుకోండి, ఇదే నీ సంగతి చూసుకుంటారా? ఐ ఐ ఏమ్మా చదవండి అపవాదిని నాలుగు ఏడు. కాబట్టి దేవునికి లోబడి ఉండు, రైట్? అపవాదిని ఎదురించుడి. దిస్ ఇస్ ద మీనింగ్ ఫైటింగ్. నువ్వు చేతగానోడి కొన్నిసార్లు అనుకుంటున్నావు, నిలబడాలి అప్పుడు ధైర్యంగా. ఎస్ సైతానా నువ్వేం చేస్తావు నన్ను చేయలేవు. వెంటనే వాడు పారిపోతాడు, అదే చేశాడు యేసు ప్రభు వారు. ఉందా లేదా మత్తయి సువార్తలో, సాతానా వెనుకకు వెళ్ళిపో, కొన్నిసార్లు నిలబడాలా ప్రభు కొరకు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, చోటు ఇవ్వద్దు ఎదిరించాలి. కాబట్టి యాకోబు 1:12 ఏముంది? శోధన సహించువాడు జయించువాడు దండు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరు మట్టుకు వాళ్ళు